పరలోకమందున మా తండ్రి, ప్రతికూల సమయం మధ్య సమాజానికి మీ యొక్క మార్గాన్ని తెలియజేయడానికి ఈ సమయాన్ని మీరు అనుగ్రహించారని మేము నమ్ముచున్నాం తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, కావలసిన మాటలు వరకు అందించండి. సమాజం తెలియక ఎలాంటి మార్గాలు ఈ సమాజంలో ఏర్పాటు చేసుకుందో అవన్నీ ఒట్టివని, సమాజాన్ని మాయం చేసేవని వారు గ్రహించగలిగే జ్ఞానాన్ని బోధించడానికి మా యందు మీరే ఉండి మాట్లాడండి. చుట్టూ మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటూ విన్న విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కుమారుడు మా రక్షకుడైన దేవుడు వచ్చిన అన్వేషణలో సమాజం ఎంతగా వెనకపోయిందో, ముందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ చివరిగా అజ్ఞానంలోకి ఎలా కూరుకుపోయిందో, అనేక సంస్కృతి యొక్క జ్ఞానాన్ని మనం పరిశీలన చేస్తున్నాము. సమాజం వెనక నిగ్గులు తెలిసి మనం మాట్లాడలేదు. బాగా వినడం దయచేసి క్రైస్తవేతల మధ్య అనగా హైందవ సహోదరుల మధ్య ఆలోచనతో కూడిన ఈ సభను ఏర్పాటు చేయడం అది శ్రేయస్కరమని నేను నమ్ముచున్నాను. మూర్ఖపు స్వభావంతో దేవుణ్ణి కాదని ఒక వైఖరి మనం అలవాటు చేసుకోనకుండా కేవలం సత్యాన్ని కోరుకునే ఏ వ్యక్తి అయినా, మార్గం ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగిన ఏ వ్యక్తి అయినా ఆలోచింపజేసే సభ ఈ మోక్షానికి మార్గమేది తీసిద్దామని ఈ విలువైన సభలో ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన కొన్ని విషయాలు మీ మధ్య లేవనెత్తుతాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యం గొప్పది అని చెప్పడానికి సభ పెట్టలేదు, మీరు క్రైస్తవులుగా మారండి అని చెప్పడానికి సభ పెట్టలేదు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఈ భారత వనితలో దేవుని గూర్చిన ఎతుకులాట ఎక్కువగా పరిశీలన జరిగింది. చరిత్ర తెలిసిన వారు ఎవరైనా దీన్ని అర్థం చేసుకోగలరు. ఆసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశంలో దేవుని మీద జరిగిన పరిశోధన ఇక ఏ ఖండంలో జరగలేదని చెప్పవచ్చు మనం. ముఖ్యంగా ఆసియా దేశాలలో భారతదేశంలో విపరీతమైన ఎతుకులాట జరిగింది దైవాన్ని గూర్చి. ఏ దైవం అన్న క్వశ్చన్ పక్కన పెట్టండి, కొంత చెప్పు. దేవుడు అంటే వెలుగు, దేవుడు అంటే ఒక మహాజ్యోతి, దేవుడు అంటే ఈ విశ్వాన్ని నడిపించేవాడు, దేవుడు అంటే ఉనికి కలిగినవాడు, దేవుడు అంటే మానవుడు కానివాడు. ఇలాంటి పదజాలంతో దేవుని గురించి విస్తరించి మనం మాట్లాడుకుంటే విస్తరించి మనం మాట్లాడుకోగలిగితే ప్రతి నమ్మకం ప్రాంతాన్ని బట్టి, గుంపుల వారీగా, సంస్కృతిని బట్టి, సహవాసాలను బట్టి, కుటుంబంలో ఉన్న పుట్టుకను బట్టి నమ్మకాలు అనేవి ఏర్పాటు చేయబడతాయి. బాగా వినాలి. మీరు బాధపడినట్టు ఒక మాట నేను లేవనెత్తుతాను. భారతదేశంలో
జనాభా సంఖ్య కన్నా దేవుళ్ళ సంఖ్య ఎక్కువ. ఐఎమ్ రైట్? ఎస్. నేను ఏ దేవుడు అన్న ప్రస్తావన తీసుకురావడం లేదు, వాస్తవం ఏంటి అన్న విషయం మీద నిలబడండి. భారతదేశంలో ఎందుకు దేవుళ్ళ సంఖ్య పెరిగింది, ఎందుకు దేవుళ్ళ సంఖ్య పెరిగిందంటే అసలైన దేవుడిని తెలుసుకోవడానికి వివిధ మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు, అవే మతాలు అన్నారు. వాటిని ఇన్ని దేవుళ్ళు ఎందుకు పుట్టుకొచ్చారు? ఎందుకంటే సరి అయిన దేవుణ్ణి పట్టుకోవడానికి వివిధ దేవుళ్ళని పరిచయం చేసుకున్నారు. జ్ఞానం కలిగిన ఎవరైనా, సమాజం పట్ల అవగాహన కలిగిన ఏ వ్యక్తి అయినా, చరిత్ర మీద అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ విషయాన్ని అంగీకరించగలడు. నమ్మకం అనేది ఊరకే ప్రజలకు ఎందుకు ఏర్పాటుపడుతుందన్న ప్రశ్నను మనం లేవనెత్తితే వారు చెప్పే విషయాలు కొంచెం విడ్డూరంగా మనకు అనిపిస్తుంటాయి. నువ్వెందుకయ్యా ఈ మార్గాన్ని నువ్వు నమ్ముతున్నావు, నువ్వు నమ్మిన దానికి రుజువేంటి అని ఒక క్రైస్తవునిగా మీరు నన్ను ప్రశ్నిస్తే నా దగ్గర సరైన సమాధానం ఉంటుంది. ఒక నేను క్రైస్తవునిగా నువ్వు వేరే మార్గంలో ఉన్నప్పుడు నువ్వు నమ్ముతున్న దానికి రుజువేంటని నేను అడిగినప్పుడు నీ దగ్గర సరి అయిన సమాధానం ఉండాలి. కానీ విచిత్రమైన సామాన్యమైన సమాధానాలు సమాజంలో చెబుతుంటారు. మీరు ఎందుకు దేవుడు నమ్ముతున్నారు, ఈ మార్గాన్ని మీరు ఎందుకు నమ్ముతున్నారంటే వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఇది పురాతన కాలం దగ్గర నుండి మా పితరులు అనుసరిస్తున్నది. బాగా వినాలి, ఇది పురాతన కాలం దగ్గర నుండి మా పితరులు అనుసరిస్తున్నది. మా కులదైవం, మా కులదేవుడు, ఈ దైవం మేము పుట్టక మునిపే మా కుటుంబాల సంస్కృతిలో నిమగ్నమై ఉంది, మరి దీనిని నమ్మకపోతే మేము దేనిని నమ్మమంటావు అని అడుగుతారు. సత్యానికి సరి అయిన సమాధానం చెప్పండి కాదు. ఎందుకంటే మహాకవి కాళిదాసు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన ఏమన్నాడు తెలుసా? సత్యానికి గీటు రాయి దానికున్న వయసు కాదు అన్నాడు. నాలెడ్జ్ ఉంటే అర్థం అవ్వాలి. సత్యానికి గీటు రాయి దానికున్న వయసు కాదు. నువ్వు నమ్ముతున్న దాన్ని, నువ్వు నమ్ముతున్న మార్గానికి ఏదయ్యా బేస్ ఏదని అడిగితే అంటున్నాడు, పురాతనమైనది, దీని వయసును బట్టే నేను నమ్ముతున్నానంటే కాళిదాస్ షటాప్ అన్నాడు. ఏంటి అసలు అర్థం ఉందా అని అంటున్నాడు. మంచన్నదానికి వయసుతో సంబంధం లేదు. సత్యానికి గీటు రాయి వయసుగా కొలమానం తీసుకోమని ఎవరు చెప్పారు? ఏం రాజ్యాంగంలో రాశారా? లేదే. మరి ఎందుకు నువ్వు తెర మీదకి ఆ సంగతి తీసుకొస్తున్నావు? ఎందుకంటే నీకు వాడుకగా వాడుక అయిపోయింది కనుక. సత్యానికి కొలమానం దాని యొక్క వయసు కాదు. మరి కొందరు అంటారు, నువ్వెందుకయ్యా ఈ మార్గాన్ని నమ్ముతున్నావు అంటే ఆయన అంటాడు, మా గుంపంతా ఇదే నమ్ముతుందండి, మరి ఇదేం నమ్మమంటారంట. గుంప ఏట లాంగ్వేజ్ ఏంటి అసలు? మా గుంపు, మా ప్రాంతం, మా వర్గం, మా కులం, మా ఎక్సెట్రా, మీకు తెలుసుక. ఇలా మాట్లాడుతూ నువ్వు దేనిని బట్టి నమ్ముతున్నావు అంటే, మా గుంపు దేనిని నమ్మితే మేము దానినే నమ్ముతాము, మాకు అర్థమవుతుంది ఇంతమంది దేని నమ్ముతున్నప్పుడు ఇది అబద్ధం అవుద్దా అని సంఖ్యను బట్టి జడ్జిమెంట్ చేసుకుంటాడు. బాగుందా ఏమన్నది? నేను అంతకుముందు దేవుణ్ణి నమ్మేవాడిని కాదు, ఇవన్నీ ఆలోచించిన తర్వాతే నమ్మాను నేను. మీరు ఆలోచించండి అని చెబుతున్నాను. సంఖ్యను బట్టి దేవుణ్ణి నమ్ముతున్నారు, గుంపును బట్టి దేవుణ్ణి నమ్ముతున్నారు. గుంపును బట్టి ఒక కౌంటర్ వేస్తానని సమాధానం చెప్పండి. గుంపును బట్టి దేవుణ్ణి నమ్మాలనుకుంటే నేను ఒక గుంపులో ఉన్నాను, దేవుణ్ణి నమ్మే గుంపులో ఉన్నాను. వేరొక ఆపోజిట్కి ఒక గ్రూప్ ఉంటుంది, ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపు ఏమి నమ్ముద్ది? దేవుడు లేనని నమ్ముద్ది. ఆ గుంపు ఏంటి? నాస్తికులకు సంబంధించిన గుంపు. ఆ వర్గం వారు ఏం నమ్ముతున్నారంటే, దేవుడు లేవుడని నమ్మడం వాడి విశ్వాసం, ఈ గుంపు వారు దేవుడు ఉన్నాడని నమ్మడం ఈడి విశ్వాసం. ఇప్పుడు ఇందులో నిజమేదో తేల్చడానికి గుంపు జడ్జిమెంట్ నిజమైతే ఇందులో ఒకటి నిజం అవ్వాలి, రెండోది అబద్ధం అవ్వాలి. ఇప్పుడు రెండింటిలో నిజమేదో తెలియాలంటే దీని నిగ్గు తెలిసి మాట్లాడేవాడు కావాలి. అంత సమర్థత మానవుడికి ఎక్కడుంది?
వివిధ కొలమానాల్లో వివిధ ఎతుకులాటలను చూశాడు. ఒక కవి విచిత్రమైన ఎంగింగో ఉన్నా కానీ ఒక వాస్తవానికి సంబంధించిన ఒక కామెంట్ చేశాడు ఆయన. మనిషి మనసట అసలే కోతట, కోతైనా అది ఆ పైన ఏం తాగిందట, తెలుగు నాంటిల్లో ఉంటుంది చదవలేదు ఎప్పుడు, కొల్లి తాగిందట, అక్కడతో ఆగలేదట, అదే సమయంలో తేలుగుట్టిందట. ఇంకేంటట సంగతి, ఆ విముక్తి నుండి విడిపించుకోవడానికి మనసులో మనిషి వేసే ఎర్రుతలలే మోక్షాన్ని ఎతకడం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. చూసారు, మహానుభావులుగా మనం పిలువబడుతున్న వారు సమాజానికి ఎన్నో కౌంటర్స్తో సమాజాన్ని ఆలోచింపజేశారు. మనిషి మనసు ఒక కొల్లి తాగిన కోతి లాంటిది, మనిషి మనసు తేలుగుట్టిన కోతి స్వభావం లాంటిది. అంటే ఆ విముక్తి నుండి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని ప్రయత్నాలన్నీ అజ్ఞానం అంటారు. ఎందుకంటే అది సమయ సందర్భాలలో ఎలా ఉండాలో దానికి తెలియదు కనుక. మనిషి కూడా అంతే, దేవుణ్ణి ఎతకడంలో మనసుని ఉల్లాసంతో నింపుకొనే మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు మనిషి. దేవుణ్ణి ఎతకడంలో మనిషి వివిధ మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. కాస్తంత నాలెడ్జ్ పెరిగి సమాజంలో తిరిగే వాడిని ఏంటయ్యా నీ నమ్మకం ఏంటని అడిగితే వాడు అందరికన్నా తెలివైన వాళ్ళ మాట్లాడాలనుకుంటాడు. అర్థమైందా? వాడేం చెబుతాడు తెలుసా, నా అంతర్వాణి ఏది చెబితే నేను అదే నమ్ముతాను. అంతర్వాణి అదేంటది? ఆకాశవాణి తెలుసు నాకు. నా అంతర్వాణి ఏది చెబితే అదే నమ్ముతా. అంతర్వాణి అంటే నా ఇంటెన్షన్ ఏదైతే ప్రెజర్ చేస్తుందో నేను అదే నమ్ముతాను. అంతర్వాణి ఏది చెబితే అదే నమ్ముతాను అంటే నా ఆత్మ నా లోనున్న ఉద్దేశం ఇది నిజం అని ధృవీకరిస్తున్నప్పుడు దీన్ని నమ్మడానికి నేను ప్రయత్నం చేస్తానని ఆ పెద్దవారు అంటుంటారు. అంతర్వాణి అన్ని విషయాల్లో ఇది సరైనదని స్టాంప్ వేస్తుంది అనడానికి రుజువు ఏంటి అసలు? నేను ఒక ప్రశ్న అడుగుతాను, కొన్ని పెద్ద విషయాలు జాగ్రత్తగా ఆలోచించండి. అంతర్వాణి మనసు అనేది ఎలా ఆలోచిస్తుందో తెలుసా? విషయ సమ్మేళనం, విషయ పరిజ్ఞానం తీసుకున్న తర్వాత విషయ పరిజ్ఞానంతో జడ్జిమెంట్ ఇచ్చేది మనసు. విషయం తెలియకుండా ఇది ధృవీకరించే నాలెడ్జ్ మనసుకి లేదు. మీకు అర్థమవుతుంది? ఇంగ్లీష్ మూవీలో ఉందా? అర్థమవుతుంది కదా. విచిత్రం ఏంటంటే అన్నీ అర్థమవుతాయి మనకు దైవం కోసం తప్ప. అందుకే మతాలు పుట్టేసిన విపరీతంగా. మోక్షానికి మార్గం ఏది? విముక్తికి మార్గం ఏది? అసలు ఏది సత్యం, ఏది మోక్షానికి చేర్చేది? ఇది ఫిలాసఫర్నే గగ్గోలు పెట్టించే సభకు సంబంధించిన ప్రశ్నలు ఇవి. మేధావి వర్గాన్ని అన్వేషణ చేసి గడ్డాలు పెంచుకుని సన్యాసి జీవితాన్ని పరిత్యాగ జీవితాన్ని స్వీకరించి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రయాసపడుతూ చివరికి ఆవిరైపోయి ఇదే మోక్షం అనుకుని దగాగా మోసపోయారు తప్ప సరైన ఆన్సర్ పట్టుకోలేకపోయారు. ఈ ప్రశ్న మనిషిని అంతగా ఇబ్బంది పెడుతుంది, మనిషిని అంతగా సమాజానికి దూరం చేసి తానునే తెలియకుండా మోసం చేసేస్తుంది. అందుకే మిమ్మల్ని ప్రేమించే ఈ సభ పెట్టినది. అంతకు ముందే జరగాల్సిన సభ ఈ టైంలో ఎందుకు జరుగుతుంది తెలుసా? ఎనవలసిన ఎవడో ఉన్నాడన్న మాట మాట. అంతకుముందు లేడు, ఎక్కడెక్కడో ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఈ టైంకి వచ్చి ఉండాలి. అందుకే ఈ టైంకి పెట్టించాడు దేవుడు. నేను నమ్మేది అది కనుక వినాలి, జాగ్రత్తగా వినండి. అంతర్వాణి ఏది చెబితే అదే నమ్ముతాను అనుకుంటే అంతర్వాణి ఉగ్రవాదికి ఏం చెబుతుంది తెలుసా? చంపేరా అని చెబుతుంది. ఇప్పుడు అంతర్వాణి చెప్పేది నమ్మాలనుకుంటే ఉగ్రవాదికి వాడి అంతర్వాణి ఏం చెబుతుంది? చంపేమని చెబుతుంది. అంతర్వాణి చెప్పేది నిజమైతే మరి ఎట్లా ఇదంతా? ఒక్కొక్కడు అంతర్వాణి ఒక్కోలా చెబుతుంది. అందరవాణిలో ఒకేలా ఉండాలో, ఒక్కొక్కడిది ఒకేలా ఉండాలా? సత్యమైనది అయితే అందరిది ఒకేలా ఉండాలి. మరి ఇన్ని వేరియేషన్స్ ఎందుకు వచ్చినాయి? అది అంతర్వాణి మనం భ్రమింపజేస్తుంది అన్నమాట. జూపిటర్ అని ఒక రోమన్ దేవుడు ఉంటాడు. జూపిటర్ గ్రహం మనకు తెలుసు. జూపిటర్ అని ఒక దేవుడు
వాని యొక్క పౌరాణిక గాథలు మనం చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, రోమన్ హిస్టరీ చెబుతున్నాను నేను. ఆ దేవుని యొక్క గాథలు చదివితే ఆ గాథల్లో ఆ దేవుని యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క యాటిట్యూడ్ ఏం రిజల్ట్ ఇస్తుందో తెలుసా, ఏం చెప్పుకొచ్చిందో తెలుసా, అతడు ఒక దుర్బోధకు సంబంధించిన దేవుడు, అతడు ఒక వ్యభిచార సంబంధమైన దేవుడు, అతడు ఒక అన్యాయస్తుడు అని వాని యొక్క సారాంశం, జిబుటర్ యొక్క సారాంశం మనకు బయటకు వస్తుంది. కానీ రోమీయులు దానినే ఆరాధించేవారు. ఎప్పుడైతే క్రైస్తవులు జుపిటర్ను ఆరాధించమని రోమన్ ఎంపైర్లో మాట్లాడారో వారిని పసిపిల్లలు స్త్రీలను కూడా చూడకుండా అన్యాయంగా చంపి పడేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, రోమీయులకి వారి అంతర్వాణి ఏం చెప్పిందో తెలుసా, రే నీ దేవుణ్ణి కాదన్న వాణ్ణి చంపే అని చెప్పింది. ఇది నేనన్న మాట కాదు, యేసుక్రీస్తు వారి అంతర్వాణి కోసం స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, యోహాను సువార్త, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 2వచనం, వారు మిమ్మును సమాజ మందిరముల్లో నుండి తానుకు దేవుని సేవ చేస్తున్నాననుకున్న కాలము వచ్చుచున్నది. రోమన్ ఎంపైర్లో పుట్టిన జీసస్ క్రైస్ట్ ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. ఏమని చెబుతున్నాడో తెలుసా, ఇదిగో నన్ను క్రైస్తవులుగా మీరు వెంబడిస్తున్నప్పుడు, నిజాన్ని మీకు పరిచయం చేసినప్పుడు, సమాజంలోనికి మీరు వెళ్ళినప్పుడు, మిమ్మల్ని చంపుతూ వాడేదో దేవుడికి సేవ చేస్తున్నాం అనుకునే కాలం వస్తుంది. ఇది అక్షరాలా జరిగింది. జుపిటర్ నమ్మలేనందుకు క్రైస్తవులను ఓసకోత కోసేశారు. ఇది చరిత్ర చెబుతుంది. చరిత్రలో మనకు బాహటంగా తెలియజేసేది ఏంటో తెలుసా, క్రైస్తవులు రోమీల దేవతలు నమ్మకపోయేసరికి చంపి అవతల పడేశారు. అక్కడ యేసుక్రీస్తు వారు అంతర్వాణికి సంబంధించిన మాట చెబుతున్నాడు. ఏమనో తెలుసా, వారు చంపేసిన తర్వాత దేవునికి సేవ చేస్తున్నామని అనుకుంటారట, అనుకుంటారట, అనుకుంటారట. ఏమని అనుకుంటారట, మనసులో అనుకున్నదే బయట చేస్తారట. మరి ఇది ఎంతవరకు నిజం? ఒక ఆయన ఏమంటాడు, కాస్తంత బాగా చదువుకున్నారు అనుకుంటే వరదగిడే ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళేమంటారు తెలుసా, దేవుడు నమ్ము బ్రదర్, సమస్తాన్ని కలిగించిన దేవుడు కదా అని మనం అంటే వారు అంటారు, దేవుడు నాకు భౌతికంగా నిరూపింపబడాలి. ఇదేమైనా కెమిస్ట్రీ అనుకుంటున్నావు, ల్యాబ్లో టెస్ట్లు చేసి జీవించడానికి? దేవుణ్ణి ప్రయోగశాలలో నిరూపిస్తే నేను దేవుణ్ణి నమ్ముతాను, ప్రయోగశాలలో నిరూపిస్తే నేను దేవుణ్ణి. అజ్ఞానంతో ఉన్నవాడు జ్ఞానంలో ఉన్నాననుకుని మాట్లాడే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కలిగిన వాడు మాట్లాడే మాట ఇది. ఇటు దేవుణ్ణి భౌతికంగా నిరూపిస్తావా? అసలు దేవుడే భౌతికంగా అన్నప్పుడు, దేవుడు ఆత్మస్వభావానికి చెందినవాడైనప్పుడు, దేవుడు దృశ్యరూపానికి చెందనవాడు కానప్పుడు నువ్వు దృశ్యరూపాలతో దేవుడు నిరూపించాలనుకోవడం అది జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా? అజ్ఞానం. దేవుడు పదార్థమైతే పదార్థ నిరూపణ చేయొచ్చు ప్రయోగశాలల్లో. దేవుడు పదార్థం కానప్పుడు దేవుడు ప్రయోగశాలల్లో ఎలా బంధించగలవయ్యా? నీ స్టేట్మెంట్ కూడా తప్పు. ఒక్కొక్కటి ఒక్కొక్క మార్గం మనకు తేలిపోతుంది. ఒక ఆయన అంటున్నాడు గుంపుకు సంబంధించింది అంటున్నాడు, మరొక ఆయన అంటున్నాడు నా అంతర్వాణి ఏది చెబితే అదే నమ్ముతానంటున్నాడు, మరొక ఆయన అంటున్నాడు మా కుల వ్యవస్థ ఏది నమ్మితే అదే నమ్ముతానంటున్నాడు, చదువుకున్నవాడు అంటున్నాడు భౌతికంగా నిరూపింపబడాలంటున్నాడు. అన్నీ భౌతికంగా నిరూపణ జరగవు. నీకు చేతనైతే నీ చదువు సంస్కారాన్ని నేర్పిస్తే పరవాణువును చూడు, చూడగలవా? నీ వల్ల వద్దా? నమ్మవంతే పరమాణు ఉందని, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఆ ట్రాన్స్, ఈ ట్రాన్స్ అని చెప్పుకున్నావు తప్ప అసలు దాని కేంద్రస్థానమైన పరమాణువుని ఎప్పటి వరకు శాస్త్రం చూడలేదు. చూడడం కూడా బహుశా అందకపోవచ్చు మానవాళికి. పరమాణువునే చూడని శాస్త్రం, పరమాణువునే భౌతికంగా నిరూపించలేని శాస్త్రం దేవుణ్ణి పరమాత్ముణ్ణి భౌతికంగా ఎట్లా చూడగలదండి? ఆలోచిస్తున్నారు అసలు? ఒక్కొక్కడు మనిషి కోతి శాస్త్రులతో మనసుకు తోసిందల్లా
మాయగా మోసపోతూ 60 ఏళ్ళ జీవితంలో మనసుకి సమాధానం చెప్పుకుంటూ గడిపెత్తున్నాడు అంతే. ఎందుకంటే ఇవన్నీ రిలీజన్కి సంబంధించినవి అనుకుంటారండి చాలామంది, ఈ మతం దేవుడు ఇవన్నీ. ఉన్నంతకాలం హ్యాపీగా బ్రతికేద్దాం, బాగా వండుకు తినేద్దాం, తిరిగేద్దాం అనుకునేవాడే తప్ప చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుద్దో ఆలోచించేవాడెవడు లేడు. చచ్చిన తర్వాత జరిగే సంగతి ఏముందో ఆ పదానికి సంబంధించినదే మోక్షం అన్నారు. దాన్ని మోక్షం కలగాలంటే ఒక ఆయన అన్నట్టు, మోక్షం కలగాలంటే ఏం చేయాలి అన్నప్పుడు, మేధావులు పుంగ పురుషాత్ములు కలిగి ఉన్న శాస్త్రాలను మెలవేసిన వారు యథాంత జ్ఞానులు జీవితాన్ని ద్వేషించి సంసారం వద్దని ఒంటరి జీవితంతో పర్వత ప్రాంతాల్లో బ్రతుకుతున్న మేధావి వర్గాలు, వివిధ వర్గాల వారు వివిధ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. హైందవ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది క్రీస్తు పూర్వం 500లలో గౌతమ బుద్ధుడు. ఏమన్నాడో తెలుసా, నేను చరిత్ర చెబుతున్నాను కాని మాటలు ఏం కాదు. అది ఇచ్చిన స్టేట్మెంట్ ఏమన్నా తెలుసా, ఇది మార్గము కాదు. ఎవరు? జేమ్స్ కాదు, గౌతమ బుద్ధుడు అన్నాడు. ఇది మార్గము కాదు, మరి ఏది మార్గం గౌతమ్ అని అడిగితే చెప్పాడు, మనిషి యాగాలు యజ్ఞయాగాలు చేయడం కాదు, మనిషి స్వతహాగా తనను తాను లోబరుచుకొని తన కోరికలను నియంత్రించుకొని సమాజానికి దూరంగా బలుగుతూ తానేంటో తాను తెలుసుకున్నప్పుడు మనిషికి మోక్షం కలుగుద్దని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు గౌతమ బుద్ధుడు. ఆ తర్వాత శంకరాచార్యులు వారు వచ్చారు, ఆయన ఏమన్నారు తెలుసా, గౌతమ బుద్ధుడు చెప్పింది మొత్తం తప్పు అన్నట్టు. ఎవరిది నమ్మాలండి సమాజంలో? శంకరాచార్యులు వారు ఆయన ఏమన్నారు, గౌతమ బుద్ధుని యొక్క సిద్ధాంతం ఎలాంటిదంటే, ఆయన 3 సూత్రాలు ఎలాంటివంటే అని కౌంటర్ చేశాడు ఆయన శంకరాచార్యులు వారు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఇసుక నేలలో బావిని తవ్వితే చివరికి అది ప్రమాదంతో ఎట్లా కూలిపోద్దో గౌతమ బుద్ధుని యొక్క సిద్ధాంతం కూడా ఒక రోజుకి అట్లానే కూలిపోద్ది అన్నాడు. బేస్ ఉండదు అన్నాడు. గౌతమ బుద్ధుడు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, శంకరాచార్యులను పక్కనట్టండి మనం కూడా ఆలోచిద్దాం. ఆయన ఏమన్నాడంటే, కోరికలు నియంత్రించుకుంటే మోక్షం కలుగుద్ది అన్నాడు. ఎవరు? క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు అన్న మాట. కోరికలు నియంత్రించుకుంటే మోక్షం కలుగుద్ది, అవునా? మరి ఎట్లా చేయాలి నేను కోరికలు నియంత్రించుకోవడం అంటే, ఇదిగో ఎట్లా చేయాలి నా అలా చేయాలి అని చెప్పుకొచ్చాడని, ఏం చేస్తావు నువ్వు అని అడిగితే, సమస్తాన్ని భార్యను వదిలి, పిల్లల్ని వదిలి, రాజ్యాన్ని వదిలి, సమాజాన్ని వదిలి, రాజరికపు వ్యవస్థను వదిలి, చివరికి ఒక బౌద్ధ వృక్షం కిందకి వెళ్ళి తపస్సు చేసుకోవాలి. ఎందుకండి గౌతమ బుద్ధుడు గారు మీరు తపస్సు చేస్తున్నాడంటే, ఆయన కళ్ళు తెరిచి చెప్పే మాట ఏంటో తెలుసా, కోరికలు నియంత్రించుకోవాలని కోరికతో చెట్టు కింద కూర్చున్నాను అంటాడు. నీకు అర్థమై ఉండాలి ఇప్పటికే, నాలెడ్జ్ ఉంటే. కోరికలు నియంత్రించుకోవడానికి కోరికతో కూర్చున్నాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కోరికల్ని జయించడమే మోక్షం అయితే నువ్వు కోరికలు తీసుకోవాలని కోరుకుతున్నప్పుడు ఇంకెక్కడ కోరిక పోయేది? మీకు అర్థమైందా? కోరికలు నియంత్రించుకుంటేనే సమాజానికి మోక్షం అయితే, కోరికలు తీసుకోవాలన్న కోరికతో చెట్టు కింద కూర్చుంటే ఇంకెక్కడండి మోక్షం కలిగేది? ఫెయిల్యూర్ అన్నట్టు కనబడుతుంది చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని సమాజంలోకి తీసుకొచ్చేశారు, ఒక్కొక్కరు ఒక్క సిద్ధాంతాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అందుకే అన్యజనులైన వారికి ఒక మేధావి పత్రిక రాస్తూ, అన్యజాతీయుల సంస్కృతులు దేవుని ఎరగని ప్రజానికి ఎలా మోసపోతుందో ఒక పత్రికలో ఒక రిఫరెన్స్ చెబుతున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 అందువలన మనమిక మీదట మనుషుల మాయోపాయముల చేత తప్పు మార్గమునకు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోబడుచు అలలు చేత ఎగరగొట్టబడమైన వారినట్టు ఉన్నాము. ఎఫెసీయులారా గమనించండి,
గ్రీసు దేశాలకు ప్రాంతాలకి దగ్గరున్న ప్రాంతానికి రాస్తున్నాడు ఈ పత్రిక. రాస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో మనుషులు వివిధ కల్పనా కథలు చెప్పుకొస్తారు. మనుషులు కల్పనా కథలనే మతాలుగా సమాజంలోనికి తీసుకొస్తారు. మీరందరూ గాలికి కొట్టుకొని పోయేవారిగా అయిపోతారు మత సమ్మేళనంలో మీరు మునిగిపోతే అన్నాడు. అంటే దీనిని బట్టి మనం లోతుకి వెళ్ళిపోతుంటే మనకు అర్థమవుతుంది, మతాలన్నీ మనుషులు కల్పించేవి అన్నట్టుగా మనకు కనబడుతుంది. అది ఎట్లా అంటే, పురాతనమైన సామెతే, ఆ సామెతని మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. ఆరుగురు గుడ్డివారట ఏనుగు మీద వాదోపవాదాలు చేసుకున్నారట, తెలుసు కదా సామెత. ఆరుగురు గుడ్డివారు కలిసి ఏనుగు మీద డిబేట్ పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారంటే, అరే ఏందిరా మాట్లాడుతున్నావు, నీకు ఏనుగంటే తెలుసురా అని మాట్లాడుకున్నారట. లాంగ్వేజ్ అర్థమే ఉంటుంది మీకు. ఆరుగురు డిబేట్ చేసుకున్న తర్వాత ప్రయోగశాలలో ఏనుగు ఎలాగా దొరక గనక అది ఉన్న దగ్గరికి మనం వెళ్ళాలని ఈ ఆరుగురు తడుముకుంటూ ఏనుగు దగ్గరికి పోయారండి. ఏనుగు దగ్గరికి పోయాక మొదటోడు చూశాడు దాని కాలును పట్టుకుని. అప్పుడు అంటున్నాడు, ఏం చెప్పారా ఏనుగు కొరకు మీరు? ఏనుగు కొరకు మీరు ఏదేదో చెప్పుకొచ్చారు, అసలు ఏనుగు అంటే ఏంటో తెలుసరా? స్తంభంలా ఉంటుందిరా అని చెప్పాడట. అబ్బో అనుకునేసరికి ఇంకొకడు వెళ్ళి ఆ స్తంభంలా ఉందా అని వాడు స్వతహాగా తడిమి చూసుకోవడానికి రెండో వాడు వెళ్ళాడు. దాని తోకను పట్టుకున్నాం. ఎప్పుడైతే రెండో వాడు తోకను పట్టుకున్నాడు, వాడు అన్నాడు, ఏందండి పెద్ద ఆయన మీరు మాట్లాడేది ఏదవది, మీకు సరిగా అర్థమవ్వలేదు. అసలు ఏనుగంటే అది కాదు, ఏనుగంటే ఒక అతిపెద్ద తాడు లాంటిది అని చెప్పుకొచ్చాడండి. ఇద్దరికే మళ్ళీ డిబేట్. ఫస్ట్ వాడు అన్నాడు ఏనుగంటే ఎలా ఉందంటే ఇది ఒక స్తంభంలా ఉంది అన్నాడు. రెండో ఆయన ఏమన్నాడంటే తాడులా ఉంది అన్నాడు. మూడవ ఇద్దరిని కాదని వచ్చాడు, దాని పొట్ట మీద చేసాడు. ఏనుగంటే ఏందనుకుంటున్నారా ఎర్రి సన్నాసులారా అన్నాడు. ఏనుగంటే ఏందో తెలుసా? ఏనుగంటే అదొక గోడరా అన్నాడు. గోడ? మరి ముందోడు చెప్పింది ఏమైంది? కొలాప్స్ అయిపోయింది. మరి వెనకోడు చెప్పింది ఏమైంది? అది పోయింది. మరి మూడోడు చెప్పింది ఇది రుజువు అన్నట్టు వీడి మాట్లాడుతాడు. మరి నేను ఎవరిని నమ్మాలి? మూడో వాడిని కాదని నాలుగో వాడు వచ్చాడు. వచ్చిన వెంటనే దాన్ని ఏం చేశాడు తెలుసా? దాని చెవుని పట్టుకున్నాడు. వెంటనే అన్నాడు, సిగ్గులేని బడుద్దాయిల్లారా, గ్రంథస్థం తెలియదురా మీకు, అసలు ఏం మాట్లాడుతున్నారా మీరంతా? జ్ఞానాన్ని అనుభవించిన భ్రష్ట జనాంగమా? ఇదిగో ఏనుగంటే ఎలా ఉంటుందో నేను చెప్పుకొస్తున్నాను. ఏనుగంటే అది అతిపెద్ద చేట అన్నాడంతే. అయ్యో మరి ఎట్లా? ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పుకొస్తున్నప్పుడు, ఒక్కొక్కరు ఒక్కో స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు, ఇప్పుడు నలుగురిలో ఏది నమ్మను? నలుగురిలోనే కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఇక ఐదో వాడు వచ్చాడు, దాని యొక్క దంతాన్ని పట్టుకుని అన్నాడు, అసలు మీకు ఏమీ తెలియదురా, నా అనుభవం అంత లేదు మీ వయసు, నా సీనియారిటీ అంత లేదు మీ వయసు, మీరేందిరా ఉనికిని తెలియజేసేది నేను చెప్తున్నాను చూడండి, దాని యొక్క ఉనికి అది ఒక గుణపంలా ఉంటుంది ఏనుగన్నట్టు. ఒక్కొక్కరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారట్టే. ఆరోడు ఏం తీసాడు మీకు తెలుసు? ఆరోడు నువ్వు నేను. ఆరోడు ఏం చెప్పాడో మనకు తెలుసు. ఈ ఆరుగురు మధ్య ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోయారు. ఏనుగు అనేది దైవాన్ని పెట్టుకుంటే గ్రుడ్డు వారంతా మత సంబంధమైన నాయకులు. ఏనుగు అనేది దేవునికి పోలిస్తే దైవాన్ని ఎతకడం తెలియని ఈ గుడ్డు ప్రపంచానికి దేవుని గుర్చి ఒక్కొక్కరు ఒక అర్థాన్ని ఇచ్చేశారు సమాజానికి. ఒక్కొక్కరు ఒక అర్థాన్ని ఇచ్చుకుంటూ పోయారు. నిజానికి వీరు దేవుడు ఎలా ఉంటుందో వీరికి పరిపూర్ణంగా తెలీదు. తెలియనిది దానిలో నిలబడుతూ ఇదే మహాజ్ఞానం అనుకుంటూ, వాడు నమ్మిందే నిజం అనుకుంటూ, వాడిని వాడే మోసం చేసుకుంటూ, చివరికి పక్కోడు నమ్మినది కాదని ఒకవేళ చూసినోడు వచ్చి చెప్పినా నేను నమ్మిందే నిజమని మూర్ఖంగా నడిచే స్వభావమే మతభక్తి. ఎట్లండి వీరిని నిరూపించేది? ఇప్పుడు ఈ ఆరుగురికి నిజం తెలియాలంటే ఏం జరగాలి? అక్కడ ఒకే ఒక్కటి జరగాలి, ఈ ఆరుగురికి మనోనేత్రాలు తెరవబడాలి. అంతకుమించి ఆప్షన్ లేదు ఇక.
ఈ ఆరుగురికి అసలు ఏనుగు ఎలా ఉంటుందో తెలియాలంటే వీళ్ళందరికీ చూపు వస్తే కానీ తెలియదు. ఆ చూపు రావడమే మోక్షానికి మార్గం. అప్పటి వరకు నువ్వు కొట్టుకుంటూనే ఉంటావు, నువ్వు నమ్మిందే నిజమనుకుంటావు, నువ్వు చూసిందే నిజమనుకుంటావు, నువ్వు వెళ్ళే మార్గమే పరిపూర్ణమైనది అనుకుంటావు. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం లేవనెత్తుకు వచ్చేసారండి. మరొక ఆయన అన్నాడు, సమాజంలో మోక్షం పొందాలంటే నేను ఏం చేయాలని అడిగినప్పుడు ఒక యథాంత వ్యక్తి అంటున్నాడు, జన్మచక్రం నుండి నువ్వు విమోచింపబడాలి. జన్మచక్రం అంటే, జన్మచక్రం అంటే మనం తెలుసు కదా, చదువుకున్నాం కదా. ఒక కప్ప జీవితానికి జన్మచక్రం ఎలా ఉంటుందో ఇంచుమించు ఉదాహరణ అలానే ఉంటుంది. జన్మచక్రం అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ ఈ జన్మలో చెల్లుబాటు జరగాలి అంటే ఈ జన్మలో పుణ్యకార్యాలు జరిగించాలి. రాంగోపుల మర్మ దీని మీద చేసే కామెంట్స్ అన్నీ ఇన్ని కావండి. రంగనాయకమ్మ ఎలుగెత్తి మాట్లాడి ఈ స్టేట్మెంట్ వింటే విస్తుపోతాం మనం. జన్మచక్రం నుండి నువ్వు విమోచింపబడితేనే నీకు మోక్షం మార్గం అన్నారు. జన్మచక్రం నుండి విమోచింపబడడం అంటే ఎట్లా ఎట్లా జరుగుద్ది అంటే వారు చెబుతారు, జన్మ జన్మలు నువ్వు పుడుతూనే ఉండాలి. అంటే నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది, నీకు పాపం లేదు అని ఏ జన్మలో అయితే దేవుడు డిసైడ్ చేశాడో అప్పుడే నీకు మోక్షం కలుగుద్ది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ జన్మలో పాపం చేయని వారు ఒక్కడు చేయొద్దండి, ఉంటారా? ఉండలేరు. ఏదో విధంగా పాపం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు గత జన్మలో ఇన్ని పాపాలు చేసుకుని నేను పుట్టుకొచ్చాను, ఒక 50% పాపాలు చేసి నేను పుట్టుకొచ్చాను, ఇప్పుడు ఈ జన్మలో మరలా ఒక 50% పాపాలు చేసుకొచ్చాను అనుకోండి, పొట్ట పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. మరి ఈ జన్మలోనూ విమోచన లేక ఆ జన్మలోనూ విమోచన లేక ఇక నేను ఎన్ని జన్మలు ప్రయాసపడాలి? నువ్వు ఎన్ని జన్మలెత్తినా మనిషిగా నువ్వు మంచోడివి కావు. మనిషిగా మన మంచివారం కానప్పుడు గత జన్మలో చేసిన పాపాలకి ఇప్పుడు ఎట్లా అండి విముక్తి చేసుకునేది? చివరికి పరిపూర్ణమైన మనిషిగా పుట్టాలని అంటే గత జన్మలో చేసుకున్న పాపాలన్నిటికీ అంటే పనిష్మెంట్ ఏంటో తెలుసా? కుక్కల్లాగా, ఈగల్లాగా, దోమల్లాగా, సూక్ష్మ జీవుల్లాగా పుట్టుకొస్తామట. నిజమా ఇది? నమ్మడానికి ఆధారం ఉందా? ఇది అడుగుతున్నా, సరిపోదు సత్యానికి. ఒకవేళ కుక్కల్లాంటివి, సమాజంలో పుడుతున్నవి, సూక్ష్మజీవుల్లాంటివి అనుకుంటే మన ఇంటికి ఒక జంతువు వచ్చినప్పుడు తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాలి దాన్ని. అయ్యో పెద్ద ఆయన, నువ్వు గత జన్మలో ఏ పాపాలు తీసుకున్నావో, ఇన్ని రోజులు అయిపోయింది సరిగా అన్నం తిన్నావు లేదు, ఈరోజు సండే మా ఇంట్లో బిర్యానీ వండారా తాతయ్య అని పిలవాలి. పిలుస్తావా? పిలవ. నువ్వు నమ్మిన సిద్ధాంతం నీకే క్లారిటీ లేదు, నువ్వు నమ్మిన సిద్ధాంతం మీద నువ్వే నిలబడలేవు, నువ్వు నమ్మిన సిద్ధాంతం వాస్తవంగా నిరూపణ చేసుకోమంటే నీకే మనసుకు పొసగదు. అలాంటప్పుడు ఎలా అయ్యా నువ్వు నమ్మేది విమోచనకు సంబంధించింది అదే అని సిను కవులు సైతం ఈ జన్మచక్ర సిద్ధాంతాన్ని వ్యతిరేకించే ఎన్నో కామెంట్స్ చేసుకొచ్చారు. నమ్మడానికి ఆధారాలు ఉండవు, నమ్మడానికి రుజువులు సరిపోవు. ఒక్కొక్కరు ఒక విషయాన్ని సమాజానికి పరిచయం చేసుకుంటూ వచ్చేసారండి. ఒక్కొక్కరు ఒక మేధావి వర్గాలనుకుంటూ సమాజానికి పరిచయం చేస్తూ వచ్చేసారు. ఇవన్నీ మోక్షాన్ని కలిగించేవి కాదు. ఒకవేళ నువ్వు బాహ్యంగా మత సంబంధమైన వ్యక్తిగా తయారవచ్చేమో, బాహ్యంగా మంచివాడిగా సమాజం చేత ముద్రించుకొచ్చేమో, కానీ మోక్షం కలగడం అనేది సమాజానికి ఒక అతిపెద్ద సమస్య. ఆ సమస్య నుంచి విడిపోవడానికి మనిషి చేసే ప్రయత్నాలు వివిధ మార్గాలు. ఆ మార్గాలు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం చెప్పుకొచ్చారు. అందులో జ్ఞాన మార్గం ఉంది, అందులో క్రియా మార్గం ఉంది, అందులో భక్తి మార్గం ఉంది, అందులో వివిధ రకాల మేధావులు చెప్పిన మార్గాలు మనకు కనబడుతుంటాయి. ఒక్కొక్క మార్గం ఒక్కొక్క డెఫినేషన్ చెప్పుకొస్తుంది, కానీ సరి అయిన పునాది మనకు కనబడదు. మనకు కావలసినది మోక్షం నాకు ఎలా లభిస్తుంది,
మోక్షం నేను సాధించాలి అంటే దేవుని కొరకు నేను ఏం చేస్తే సాధించగలనన్న కుతూహలం మనకుంటే మనకు అర్థం అవడం ప్రారంభమవుతుందండి. ఒక విషయాన్ని చెప్తాను, సర్వ సమాజంలో అన్ని సంగతులు విన్న తర్వాత మనిషి గర్వంతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? నా బుద్ధి చెప్పిందే నేను చేస్తాను అంటాడు, నా బుద్ధి నడిపించినట్టుగానే నేను నడుస్తాను అంటాడు. బుద్ధి చెప్పింది చేస్తావా? నీ బుద్ధి నువ్వు చెప్పిందే చేయాలనుకుంటే నీ బుద్ధి రోజులో ఎన్ని మంచి పనులు చేయమని చెప్తుందో చెప్పు. ఒక్క మంచి పని కూడా చేయనివ్వదు నిన్ను. మేలైనది చేయాలన్న కోరిక నీకున్నా కీడు వైపుకే నిన్ను లాక్కుంటూ పోతుంది. అలాంటి టైములో మనల్ని మనం ఎలాంటి విమోచించుకునేది? ఒకవేళ బుద్ధే నిన్ను సర్వోన్నతుని దగ్గరికి నడిపిస్తాదనుకుంటే ఆ సర్వోన్నతుడైన దేవుడు ఏమన్నాడో తెలుసా? మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అన్నాడు. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తున్నావో మీ తలంపులు నా తలంపులు అంత వ్యత్యాసం కనబడుతుంది అంటున్నాడు. మన తలంపులతో తలంపులు కలిగిన దేవుని ఎదుర్కోవడం మన వల్ల అవ్వదు. మన బుద్ధితో దేవుని సంపాదించడం మన వల్ల జరగదండి. అందుకే సమాజంలో రకరకాలు పుట్టుకొచ్చేసాయి, రకరకాల విన్యాసాలు పుట్టుకొచ్చేసాయి. వాటన్నిటి మధ్య మనిషికి సరి అయిన సమాధానం దొరకడం లేదు. సమస్య అర్థమైపోయింది సమాజానికి. ఏం చేస్తే మాకు మోక్షం కలుగుద్ది? ఏం చేస్తే మరలా సర్వోన్నతునితో మేము పెనవేసుకోగలం? ఏం చేస్తే మరలా పరమాత్ముని సన్నిధికి మేము చేరుకోగలం? ఏం చేయాలి, ఏం చేయాలి? అన్నం మానేయాలా, యోగా చేయాలా, సంధ్యాస్నానాలు చేయాలా, సంసార జీవితాన్ని వదిలేయాలా, పర్వత ప్రాంతాలకి పోవాలా? మేము ఏం చేస్తే పరమాత్మునితో మరలా మేము కనెక్ట్ అవుతామని విపరీతమైన పరిశోధన చేసిన తర్వాత అరకొరగా తేలిపోయారు. సమస్యకు పరిష్కారం లేని సమయంలో సమాధానకర్త అయిన దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసు? అరే, సమస్య అక్కడుంది, ఇక్కడుంది, అక్కడుంది, ఇక్కడుంది అని ఎదుర్కొంటున్నావు. సమస్య ఎక్కడుందో తెలుసా? అన్నిటికంటే ఘోరమైనది నీ హృదయం అన్నాడు. ఘోరం బహు బహు హృదయం బహు ఘోరమైనది, పాపానికి నిలమైనది. నువ్వు పాపానికి దూరమైతే కానీ నీకు మోక్షం లభించదు అన్నాడు మహనీయుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి. అవునా అనుకున్నది ఈ ప్రపంచమంతా? అవును. నువ్వు ఏవేవో మానేయడం మోక్షానికి మార్గం కాదు, నువ్వు ఏవేవో దూరం చేసుకోవడం మోక్షానికి మార్గం కాదు. నీకు మోక్షం కలగాలి అంటే పాపం నుండి విమోచింపబడాలి అన్నట్టు. ఆ పాపం నుండి ఎలా విమోచింపబడాలో ఈ ప్రపంచానికి తెలియలేనప్పుడు ఆ విమోచనకు సంబంధించిన పేరు పెట్టుకునే ఈ భూమి మీదకి మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను తమ పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుతురు. ఇది కథ కాదు. ఇది యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే యావత్తు మానవాళి దైవాన్ని ఎదుర్కోలేని కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో వారిని విమోచించడానికి ఆ విమోచనకు సంబంధించిన పేరే ఆయన పెట్టుకున్నాడు. వారు ప్రజలను వారి పాపాల నుండి రక్షించిన గనక ఆయన పేరే ఏంటో తెలుసా? రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. రక్షకుడన్న నామకరణం ఎందుకు కలిగి ఉన్నాడు తెలుసా? ప్రపంచానికి రక్షణ మోక్షం లేదు కనుక, మోక్షం లేని ప్రపంచానికి మోక్షం వైపుకి నడిపించడానికి మోక్ష ప్రదాతగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ ప్రపంచానికి సందేశం ఇవ్వడం ప్రారంభించాడు. దేవుడంటే మీకు అర్థం కావడం లేదు, దేవుడంటే మీకు తెలియడం లేదు, అసలు దేవుని యొక్క సుగుణాలు ఎలా ఉంటాయో నేను తెలియజేస్తానని ఈ ఆరిన నేల మీద నడిచాడు మహనీయుడు. ప్రపంచంలో ఎన్నో మతాలు మనకు ఉద్భవించి కనబడితే దేనికి ఆధారాలు ఉండవు, అవన్నీ పౌరాణిక గాథలు. కానీ బైబిల్ చరిత్రకి అలిసిపోయేంత వరకు ఆధారాలు ఉంటూనే ఉంటాయి.
నువ్వు నమ్మిన సిద్ధాంతానికి, మనం నమ్మిన గతంలో నమ్మిన సిద్ధాంతాలకి సరి అయిన భౌగోళిక సాక్ష్యాలు మనకు దొరకు. శకపురుషుల మాటలు నిజమా అబద్ధమా అని మనం తెలుసుకోవడానికి ఎన్నో ఆధారాలు మనకు కనబడుతూ ఉంటాయి అని చెప్పింది నిజం. రెండే రెండు విషయాల్లో ఆయన తేల్చొచ్చు మనం. ఆయన చెప్పింది నిజమా అబద్ధమా? అబద్ధమైన అయి ఉండాలి లేదా నిజమైన అయి ఉండాలి. ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే మనం ఆయన చెప్పినట్టుగా నరకాగ్నికి గురవుతామన్న సంగతి కూడా నిజమే అవుద్ది. ఒకవేళ ఆయన అబద్ధమైతే మనం ఏ మార్గంలో వెళ్తున్నామో అది నిజమవుతుంది. రెండాటిలో ఒకటే నిజం ఉండాలి. రెండు నిజాలు ఉండవు, రెండు నిజాలు అవ్వవు. ఏదో ఒకటే నిజమన్నది నిలబడి ఉండాలి. ఆ ఒక్కటి ఏది? అది మోక్షానికి మార్గం చూపేది. యేసుక్రీస్తు వచ్చిన సమస్య ఏంటో తెలుసా? ఆయన అందరితో కలిపి మాట్లాడుకుంటే బాగుండేది, ఆయన అందరితో కలగలిపి మాట్లాడితే బాగుండేది, ఆయన సామ్యవాద సంబంధమైన మతాన్ని గురించి మాట్లాడితే బాగుండేది. కానీ అలా మాట్లాడలేదు. ఎందుకంటే నిజమేంటో ఆయనకి తెలుసు కనుక ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఎన్నో మార్గాలు ఈ సమాజం మధ్య ఉన్నాయి, ఎన్నో మార్గాలు మోక్షానికి మార్గం అనుకుంటున్నాయి. ఇవేవి మార్గాలు కాదు, నేనే ఈ సమాజానికి మార్గం అన్నట్టు. చాలామందికి ఈ మాట నచ్చదండి. అదేంటండి, ఇన్ని దేవుళ్ళు ఇన్ని మతాలు ఇవన్నీ ఉన్నప్పుడు నేనే దేవుణ్ణని ఆయనకి ఆయనే ముద్రేసుకోడు, ఏమన్నా బాగుందా అని అందరూ బాధపడిపోతుంటారండి. ఓ మాట అడుగుతాను నేను, అలాంటి వారు బాధపడిన వారైతే అప్పటికే పెళ్ళైన వారైతే ఒక మాట అడుగుతాను వారిని, నీకు పెళ్ళి అయిందా అని అడగండి సార్. అలా అడిగేవారిని, అయ్యిందండి అంటారు. నీ భార్యలు ఎంతమంది అని అడిగినప్పుడు ఈమె కూడా నా భార్య అండి అంటే దాన్ని ఏమంటారు? నీకు అర్థమైందా? ఈవిడు కూడా నా భార్య అండి, ఇతను కూడా నా భర్త అండి, ఆవిడ కూడా నా తల్లి అండి, ఆయన కూడా నా తండ్రి అండి అంటే సంస్కారం లేని మాట అది. కూడా అనకూడదు, ఈయనే నా భర్త అనాలి, ఈయనే నా భార్య అనాలి, ఈమె నా భార్య, ఇతడే నా తండ్రి. తండ్రులు అనేకులు ఉండరు ఒక్కడే, భర్తలు అనేకులు ఉండరు ఒక్కడే, అమ్మలు అనేకులు ఉండరు ఒక్కరే, దేవుడు అనేకులు ఉండరు ఒక్కడే, నేనే అన్నాడైనా నిజం ఎప్పుడు తేల్చి మాట్లాడుతుంది. నేనే అన్న మాట ఎందుకు సవాల్ చేసి మాట్లాడో తెలుసా? అనేకము అయినవి నిజాలవు, ఒక్కటే నిజమవుతుంది. అందుకే తేల్చి మాట్లాడేశాడు, ఈ ప్రపంచానికి నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. నిజాన్ని నేనే అన్నాడు, మార్గాన్ని నేనే అన్నాడు, నీకు మోక్షాన్నిచ్చే జీవం నేనే అన్నాడు. సమాజానికి తెలియజేయాలి. మతాలన్నీ ఎలా పుట్టుకొస్తాయో తెలుసా? అధికార పోకలాట కొరకు పుట్టుకొస్తాయండి. అధికారం కొరకు ఒక్కడు ఒక్కడు తన్నుకుంటూ, అధికారం కొరకు పాకులాడుతూ సమాజంలో మతాలు సృష్టించుకుంటారు. క్రీస్తు పూర్వం ఒక యథార్థమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన జరుగుతున్నప్పుడు చదువుతుంటే మతాలు ఇంతకే పుట్టుకొచ్చాయి అనిపిస్తుంది. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం నుండి, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం నుండి, తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు శెకెమును పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తన యజమానిని తట్టు తిరుగును, అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము నద్ద మరలా చేరుదురు, రాజ్యము మరల దావీదు సంతతి వారదగును అని యరొబాము తన హృదయం ముందు తలంచి. ఇక్కడ ఇద్దరు రాజులు కొట్టుకుంటున్నారు, ఒకటే ఇశ్రాయేలీ రాజులు, రెండు యూదుల రాజులు. ఉత్తర భూభాగం
దక్షిణ భూభాగం. ఇద్దరు రాజులు రెండు భూభాగాల్ని పరిపాలిస్తున్నప్పుడు ఇద్దరు రాజులు అధికారం కొరకు కొట్లాడుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య వీరుకున్నది మత సంబంధమైన వారధి. సొలొమోను అనే ఒక మహారాజు మందిరాన్ని కట్టించాడు. ఇశ్రాయేలీయులైనా యూదులైనా మందిరానికి ఆరాధన చేయాలంటే యెరూషలేముకి వెళ్ళాలి. అది దక్షిణ భూభాగంలో ఉంది. ఇప్పుడు ఉత్తర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ దక్షిణ భూభాగంలో ఆరాధన చేయడానికి వెళితే ఎలుతూ పోతూ వస్తున్నప్పుడు అక్కడున్న దక్షిణ భూభాగంలో ఉన్న రెహబోము మీద వీరు ప్రేమ పెంచుకుంటే దక్షిణ ప్రజలందరూ ఉత్తర ప్రజలందరూ దక్షిణ భూభాగంలో ఉన్న రాజు మీదకి మమకారం వెళ్ళిపోతుంది. కనుక నాకు అర్థమైంది, వారు మరలా అక్కడికి అడుగు పెట్టకూడదంటే నేనే ఒక కొత్త మతాన్ని సృష్టించాలనుకున్నాడు. ఎవరు? రాజు. మతం కొరకు ఏం చేస్తున్నాడు? అధికారం కొరకు ఏం చేస్తున్నాడు? ఒక మతాన్నే, కొత్త మతాన్ని సమాజంలోకి తీసుకొస్తున్నాడు. అంటే మతాలు అనేవి ఎలా పుట్టుకొస్తాయంటే ఎవడికో అధికార దాహం, ఎవడికో గద్దె నెక్కాలన్న దాహం, ఎవడికో సమాజాన్ని తొక్కుతూ ఎదిగిపోవాలన్న కుతూహలం కలిగిన వాడే మతాలను సృష్టిస్తాడన్నమాట. చెబుతాను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, కింద చదవండి. యరొబాము రెండు బంగారపు దూడలను చేయించి యెరూషలేమునకు పోవుట బహు కష్టము. ఇశ్రాయేలు వారిలారా, ఐగుప్తి దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకడు బేతేలినందును ఒకడు దానినందును ఉంచెను. దాని వరకు ఈ రెండులో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. అధికారం సంపాదించడానికి ఏదో అడ్డు పెట్టుకుంటున్నాడు తెలుసా? మతం. అంటే రాజకీయ నాయకులు మతాలను ఎందుకు సందర్భిస్తారు తెలుసా? మనిషి మాట అయినా వినరేమో కానీ మతం మాట మనిషి ఖచ్చితంగా వింటాడు. మనిషి సామాజికంగా గుంపుగా ఉండకపోవచ్చేమో కానీ మతపరంగా ఖచ్చితంగా గుంపుగా ఉంటాడు. అందుకే వీరు నా అధికారం కింద ఉండండి అంటే ఎవ్వడ ఉండడు. అది ఒక మతాన్ని సృష్టిస్తే అందరూ అందులోనే ఉంటారు. అందుకే ఒక కొత్త మతాన్ని సృష్టించాడు. ఏంటంటే దేవుడంటే ఏదో అనుకోకండి, ఇదిగో ఈ బంగారు దూడను పూజించండి, ఇదే మీకు దేవుడు అన్నాడు. మతాన్ని అడ్డు పెట్టుకొని జనాల్ని ఒక తాటి మీదకు తీసుకొస్తున్నారు. అందుకేనండి కనీసపు అవగాహన కలిగినోడు ఎవడైనా వెంటనే సంప్రదించేది ఏంటో తెలిసే రాజకీయ నాయకులు మతాన్ని సంప్రదిస్తారు. మతాన్ని సంప్రదిస్తే మనిషి యూనిటీగా ఉంటాడన్న సంగతి ప్రతి పెద్ద మనిషికి తెలుసు. అది రెహబోముకు తెలుసు, యరొబాముకు తెలుసు. యరొబాము తెర మీదకి తీసుకొచ్చాడు, ఒక కొత్త మతాన్ని సృష్టించాడు. సమాజంలో ఎవరైనా ఎందుకు మతాన్ని సృష్టిస్తారంటే సమాజంలో ఉన్నవారు వారు సృష్టికర్తలుగా ఉంటూ వారే కొలువు తీరాలనుకుంటారు. ఒక ఆయన చనిపోయారు మీకు తెలుసు, పేరు చెప్పను, బాబా గారు. సమాజంలో ఆయన కోట్ల రూపాయలు పడగలెత్తాడు. సమాజంలో సమాజాన్ని పూర్తిగా ఆయన వైపు చూడడానికి తిప్పుకున్నాడు. క్రికెటర్స్ కూడా వెళ్ళి, సచిన్ టెండూల్కర్ ఉన్నాడు కదా, ఒంగొంగి దండాలు పెట్టేవాడు. ప్రతి ఒక్కరూ స్టేడియంలోకి వెళ్ళడానికి ముందు క్రికెటర్స్, ఇండియన్ క్రీడాకారులు అందరూ వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకుంటేనే ఆస్ట్రేలియా మ్యాచ్కైనా వెళ్ళేవారు, లేకపోతే వెళ్ళేవారు కాదు. అంత ఎత్తుకు ఎదిగాడు ఆయన. సమాజం మొత్తం ఆయన వైపు చూసేలా చేసింది. ఏవేవో జరిగించాడు, ఏవో వండర్స్ అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. ఒకరోజు ఊహించకుండా మరణం మీదకు వచ్చేసింది. చచ్చిపోయాడు చివరికి తెలియకుండానే, కుళ్ళిపోయి చచ్చిపోయాడండి, వయసు అయిపోయి. శిష్యులందరూ ఈ విషయం బయటకు పొక్కకుండా కప్పేయాలనుకున్నారు. అప్పుడు ఒక విచిత్రమైన ప్రచారం చేసుకొచ్చారు, మా గురువు మరలా 3 రోజుల తర్వాత లేస్తానన్నాడని. 3 రోజులు కాదు, 30 రోజులైనా లెగిస్తలేదు. ఇక్కడ ఎందుకు లెగిస్తాడు? వాడి కల్పించిన మతం బాడీ ఎక్స్పైర్ అవుతుంది, వాసన వస్తుంది. శిష్యులకు అర్థమైంది, గురువు గారిక లేవరని. డిసైడ్ అయ్యారు, గురువు గారు ఇప్పుడు కాదు, 3 రోజులు కాదు, 1 ఇయర్ తర్వాత వస్తానన్నారు అన్నాడు. 1 ఇయర్ అయింది, 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ తర్వాత వస్తాడన్నాడు. ఆ తర్వాత ఒకడు వచ్చాడు, నిజంగానే మీరెదురు చూస్తున్న గురువును నేనే అన్నాడు. రండి ప్రియులారా అన్నాడు. ఎవడెళ్తాడు?
ఎవడు వెళ్ళలేదు. ఎందుకు ఈయనే గురువు అని స్వీకరిస్తూ ఇప్పుడు ట్రస్ట్ అంతా పట్టుకెళ్ళి ఎవడ కాళ్ళ కింద పెట్టాలి? వాడి కాళ్ళ కింద పెట్టాలి. ఇప్పుడు కోట్ల రూపాయలన్నీ ఎవడికి ఇవ్వాలి? గురువును మరలా వచ్చాయంటే అధికారి ఎవడవుతాడు? వాడే అవుతాడు. అందుకే శిష్యులందరూ తెలివిగా ఆలోచించారు, గురువు గారు ఈ సంవత్సరం రానన్నారు, పోస్ట్ పోన్ చేసుకున్నారట. చూసారా కట్టుకథలు ఇవన్నీ. మతం అనేది మనిషి బ్రతుకున్నంత వరకే, మతం అనేది మనుషులు సృష్టించుకున్న కాలం వరకే, అది చరిత్ర ముగిసిపోయేసరికి ఆవిరైపోతుంది, నిజానికి నిలబడలేదు. ఎందరో మోసగాళ్ళు క్రైస్తవ్యంలో పుట్టుకొచ్చారు, ఎందరో మోసగాళ్ళు ఐందవ్యంలో పుట్టుకొచ్చారు, ఎందరో మోసగాళ్ళు ముస్లింస్లో ఉన్నారు, ప్రతి మతాలలో మోసగాళ్ళు. మతాన్ని అడ్డు పెట్టుకొని ఇదే మోక్షానికి మార్గం అని నిరూపించి ప్రజలను ఘరానాగా మోసం చేసేస్తున్నారు. మరి మోక్షానికి మార్గమేది? ఒకే ఒక్క ఆయన చెప్పగలడు, ఆయన యేసుక్రీస్తు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత, కాలమే ఆయన గుర్తించి మధ్యన నిలబెట్టింది ఈయన శకపురుషుడని. నువ్వు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత, కాలాన్ని గుర్తించడానికి ఆయనే రిఫరెన్స్ అయ్యాడు. ఆయన లేకపోతే సమాజానికి మనుగడే లేదని మేధావి వర్గం అంతా గొంతెత్తి స్టాంప్ వేసింది. ఆయనే చెబుతున్నాడు, మోక్షం కలగాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అది నేనే అంటున్నాడు. ఎన్నో పుట్టుకొచ్చాయండి మతాల సంబంధమైన భేదాలు పుట్టించేవాడిని దేవుడు ఏం చేస్తానన్నాడో తెలుసా? చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 8వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. భేదములు పుట్టించి సత్యానికి లోబడక, నువ్వు నమ్మిన మతమే నిజమనుకుని, నువ్వు నమ్మిన మార్గమే నిజమనుకుని గుడ్డిగా వెళ్ళిపోయే ప్రతి ఒక్కని మీదకి సర్వోన్నతుని యొక్క ఉగ్రత ఖచ్చితంగా వస్తుందట. ఇది సర్వోన్నతుడు చెబుతున్న మాటది. మతాల మధ్య భేదాలు పెట్టుకుంటూ ఒకరు చెప్పింది రైటు మరొకరు చెప్పింది తప్పు అనుకుని స్వనీతి పరులుగా తయారై నిజాన్ని పక్కకు దూసేసి సత్యం కళ్ళ ముందు కనబడుతున్న వద్దనుకుని తిరుగుతున్న ప్రతి ఒక్కరి మీదకి దేవుడు ఉగ్రతను గురిపిస్తాడట. సమాజానికి రుజువు చేయాలనుకున్నాడు, సమాజం అరుస్తుంది, ఎటు పోవాలో తెలియలేని పరిస్థితుల్లో గగ్గోలు పెడుతున్నప్పుడు యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చాడు. ఆయన సాక్షాత్తు దేవుడు, దేవుడే దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చి సమాజాన్ని ఒక తాటి మీదకి తీసుకురావాలనుకున్నాడు. ఆయన వస్తాడు, సమాజాన్ని నడిపిస్తాడని ఆయన పుట్టక మునిపే ఈ మార్గాలను గుర్చి ఒక ప్రవచనం చెప్పాడు. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వచనం, మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకి తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఎలా ఉందో చూడండి అన్నమాట. అసలు మహనీయుడు ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు తెలుసా? ప్రతి ఒక్కరూ గొర్రెల వలె తప్పుకుపోయారట. గొర్రెలు అంటే ఒక గొర్రె గుంపులోనే ఉండాలనుకుంటుంది తప్ప, దాని ముందు ప్రమాదం ఉన్న గుంపు గుడ్డిగా వెళ్ళిపోయినా ఈ గొర్రె ఆ గుంపుతో చచ్చిపోవడానికి వెళ్ళిపోతుంది తప్ప వెనక్కి రావడానికి ఇష్టపడదు. మనమంతా గొర్రెల్లా మారిపోయామన్నాడు, మనమంతా గొర్రెల్లాంటి స్వభావం కలిగిన వారన్నాడు. చివరికి మాట్లాడుతూ ముందుకెళ్తూ అంటున్నాడు, మన మార్గాలు మనకిష్టమైనట్టుగా మలిసేసుకున్నాం అంటున్నాడు. సమాజానికి దిక్కు మొక్కు తెలియని పరిస్థితుల్లో అరే మీరు విమోచింపబడాలి అంటే మీ పాపాలు ఆయన భుజాల మీద వేసుకోవాలన్నట్టు. మరలా చదవందా వచ్చును, మనమందరము గొర్రెల వలె తోవ త్రప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తమకిష్టమైన త్రోవకు తొలగను. తమకిష్టమైన త్రోవకు తొలగను, నీకెందుకు నచ్చిందయ్యంటే నాకు నచ్చింది అంటాడంతే.
నువ్వెందుకు ఎలా వెళుతున్నావంటే నాకు ఆధారం లేకపోయినా అందరూ వెళ్తున్నాను నేను కూడా వెళతాను అంటాడు. అంతే, గుడ్డిగా మనిషి మాట్లాడతాడే తప్ప సత్యం ఎంతవరకు రుజువులతో నిరూపింపబడుతుందన్న విషయాన్ని ఆలోచించలేడంటే. అందుకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం వచ్చింది. మనిషికి మోక్షం దొరకట్లేదు. మనిషి ఏవో విచిత్రమైన కార్యాలు జరిగిస్తున్నాడు. మనిషిని ఎలా అయినా విడిపించాలనుకున్నాడు. అప్పుడు సమాజంలో ఒక విచిత్రమైన మార్గం మనకు కనబడుతుంటుంది. అదే క్రియామార్గం. మతాల మీద అవగాహన ఉన్న వారికి నేను చెప్పే మాటలు బాగా అర్థమవుతాయి. క్రియామార్గం అంటే ఏంటో తెలుసా? సత్క్రియలు జరిగించడం. సత్క్రియలు జరిగించడం అంటే ఏంటో తెలుసా? పాపాలకి చెల్లుబాటుగా రుసుము చెల్లించుకోవడం అంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెడ్డ చెట్టు మంచి ఫలాలు ఫలించగలదా చెప్పండి? ఫలించలేదండి. నువ్వెన్ని ఫలాలు ఫలించినా నువ్వు చెడ్డ చెట్టువి. స్వతహాగా మనుషులు మనం మంచివారేం కానప్పుడు సత్క్రియలు ఎలా చేయగలని చెప్పండి? క్రియామార్గం సత్క్రియలు చేయమని మనకు ఘోషించుతున్నప్పుడు, మనం మంచివారమైతే అవి సత్క్రియలు అయితే, మనం సత్పురుషులం కానప్పుడు అవి సత్క్రియలు ఎలా అవుతాయి? మనం మంచి చెట్లు కానప్పుడు అవి మంచి ఫలములు మనం ఎలా ఫలించగలం? ముండ్ల చెట్టుకి మామిడికాయలు కాస్తాయన్నవి అది అసంభవం. ఉప్పు ఊట నుండి మంచినీళ్ళు ఊరతాయన్నది అది అసంభవం, జరగదు. నీ యొక్క కేంద్రస్థానం ఏదైతే ఉందో బాహ్య సంబంధమైన క్రియలు కూడా అవే జరుగుతాయి. హృదయం బాలేనప్పుడు బయట ఎన్ని మంచి పనులు చేసినా దేవుడు అంటాడు, అరే నువ్వు చేసేవన్నీ దుష్టక్రియలు అంటాడు. మంచి చెట్టు మంచి ఫలాలే కాయాలి. మనిషి అన్నవాడు మంచివాడా చెప్పండి? చెడ్డవాడు. చెడ్డవాడు మంచి పనులు చేయలేడు. ఒక ఆయన ఇలానే మంచి సత్క్రియలన్నీ చేస్తూ, మతాన్ని బాగా అవలంబింపజేస్తూ, సమాజానికి నాయకుడిగా వ్యవహరిస్తూ, నీతి సూత్రాలు సమాజానికి చెబుతున్న ఒక పెద్ద ఆయన వాపోతూ ఏమన్నాడో తెలుసా? ఇదిగో, సర్వోన్నతుడా పరమాత్ముడా, నేను ఎన్నో సత్క్రియలు చేశాను, నీ దృష్టికి నేను ఎలా ఉన్నానో అని ఒక్కసారి చూసుకున్నాడు. ఏమని అర్థమైందో చూడండి. యెషయా గారికి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వచనం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వచనం, మా నీతి క్రియలన్నీ మురుకి గుడ్డవలయాయను. చూసారా, సమాజం మధ్య మనం ఉన్నప్పుడు మంచి పనులు చేస్తున్నప్పుడు నలుగురితో పోల్చుకుంటే మనం మంచి వరం అవ్వచ్చేమో, కానీ సత్పురుషుడైన దేవునితో, సత్యానికి మూలమైన దేవునితో ఆయన ఎలుగులోనికి మనం వెళ్ళిపోతే మన క్రియలన్నీ దేవుని ముంగిట ఎలా ఉన్నాయో తెలుసా? మాసిన వస్త్రాలు అలా ఉన్నాయట. మంచివి 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 అనుకుని మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామండి. మోక్షం కలగాలంటే నలుగురికి భోజనాలు పెట్టాలంటారు, మోక్షం కలగాలంటే నలుగురికి బట్టలు దానం చేయాలంటారు, మోక్షం కలగాలంటే ఏవేవో సమాజానికి సంబంధించిన నీతి కార్యాలు జరిగించాలంటారు. జరిగించండి, సోషల్ ఎలిమెంట్ మంచివే కాదను, కానీ దానిని బట్టి మాత్రం మోక్షం కలుగుద్ది అనడానికి ఆధారం లేదు. సమాజంలో మంచి క్రియలు చేసిన ఒక మహాప్రవక్త, ఒక మహానుభావుడు, వయసులో పెద్దవాడు, ఆయన అంటున్నాడు, మహా సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ ఎదుట మేమున్నప్పుడు మాకు అర్థమవుతుంది మా నీతి క్రియలన్నీ మాసిన వస్త్రాలలా ఉన్నాయన్నాడు. చూసారా, ఎన్ని మంచి పనులు చేసిన చెడ్డ చెట్టు లాంటి వారు అండి. మంచి ఫలాలు మనం కాయలేం. అవి మంచి ఫలాలు అనుకుని మనల్ని మనం భ్రమింపజేసుకోవడం తప్ప ఇవి దేవునికి ఇష్టమైన ఫలాలు అనుకోవడానికి దేవుడు అంటాడు, అరే నువ్వు మేడు పండులా అంటాడు రా అంటాడు. నా ఎదుట సరైన యోగ్యత నీకు లేదు అంటాడు. క్రియామార్గం గొంతెత్తి అరుస్తున్నప్పుడు, క్రియల ద్వారా మోక్షాన్ని కలిగించాలనుకున్నప్పుడు ఒక మనిషి అంతర్గతంగా జరిగిన పోరాటాన్ని బయటికి ఎలిగెత్తి మాట్లాడాడు. అతను కూడా మతాల్లో బాగా ఆరితేరిన వ్యక్తితను. ఆయన ఎవరో కాదు, పౌలు. ఆయన ఏమన్నాడు చూడండి, రోమిలికి రాసిన పత్రిక, క్రియామార్గానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వచనం నుండి, నా యందు
అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుచున్నది, గాని దాని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోడని కీడే చేయుచున్నాను. సత్క్రియలు చేయాలనుకున్న వారు అందరూ అనుకుంటారట, ఇదిగో బయటికి మంచి పనులు చేయాలనుకుంటారట, లోన మాత్రం దేనిని ప్రేరేపిస్తుందో తెలుసా? పాపానికే ప్రేరేపిస్తుందట. బాహ్యక్రియలను బట్టి వీడు మంచివాడు అనడానికి వీల్లేదు. అది పౌలు అంటున్నాడు, మంచి చేయాలన్న కుతూహలం నాకు కలుగుతుంది, సత్క్రియలు చేయాలన్న కుతూహలం కలుగుతుంది, కానీ అంతర్గతంగా నాకున్న కోరిక ఏంటో తెలుసా? పాపం చేయడానికి నా మనసు ఎక్కువ ఇష్టపడుతుంది. పైకి సమాజంలో మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. పాపానికే నా హృదయం ఎక్కువ మగ్గు చూపుతుంది అంటున్నాడు. క్రియా మార్గంలో నిలబడిన వ్యక్తి అంటున్నాడు, క్రియల ద్వారా నన్ను నేను మార్చుకోలేనన్నాడు పౌలు. క్రియల ద్వారా నేను అంతర్గతంగా శుద్ధి కలుగు చేసుకోలేను, క్రియల ద్వారా నన్ను నేను జయించుకోలేను, ఎందుకంటే నా హృదయం బహు ఘోరమైనది అన్నట్టు. ఒకరోజు దేవుడు సవాలు చేశాడు, అరే బాహ్యంగా మీరు మార్చుకోలేనప్పుడు అంతర్గతంగా మీరు ఎలా మార్చుకోగలరా అని. దాన్ని ఎలా పోల్చాడో తెలుసా? మనిషి యొక్క దేహంతో పోల్చి మాట్లాడాడు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం, నీవు ఇవి నాకేలా సంభవించినని నీ మనసులో అనుకుని ఎడల నువ్వు చేసిన విస్తారమైన దోషములను బట్టి కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకోగలదా? చూసారా, దేవుడు సవాల్ చేస్తున్నాడు మనిషికి. కూసు దేశస్థుడు తన రంగుని మార్చుకోలేడు. కూసు దేశస్థుడు అంటే ఎవడు? భూమధ్యరేఖకి దగ్గరగా బ్రతుకుతున్న ఆఫ్రికా ఖండంలో కనబడుతున్న ప్రాంతం అది. ఎలా ఉంటాడో తెలిసే, భూమధ్యరేఖకి దగ్గరగా ఉన్నవాడు నిగలింగల ఆడుతూ నల్లటి వంకాయలా ఉంటాడు. కాకిని పక్కనెట్టం అనుకుని కన్సిల్మెంట్ అయిపోతుంది, కాకుండా అక్కడ అనుకోవాలి మనం. అంత నల్లగా ఉంటాడు. దేవుడు అంటున్నాడు, అరే నీ రంగునే నువ్వు మార్చుకోలేనప్పుడు నిన్ను నువ్వు మార్చుకోగలవా అంటున్నాడు. నీ రంగునే నువ్వు మార్చుకోలేనప్పుడు అంతర్గతంగా నిన్ను నువ్వు శుద్ధి చేసుకోగలవా? చేసుకోలేవు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు, ఎందుకంటే అవి స్వతహాగా మీలో ఉన్న దుర్గుణాలు. అవన్నీ మనిషిగా చెబుతున్నాను, మనిషిగా మీ గురించి మాట్లాడుతున్నాను. మనిషి యొక్క కుతూహలం ఎలా ఉంటుందో, మనిషి యొక్క ఊహల్లో నిలబడి మాట్లాడుతున్నాను. ఇదిగో మీరు అంతర్గతంగా చెడిపోయిన హృదయం కలిగిన వారు, మీ హృదయంతో మోక్షాన్ని మీరు పొందుకోలేరు. క్రియా మార్గం ఎక్కడ నిలబడుతుందండి? క్రియా మార్గం ద్వారా మోక్షం కలుగుద్ది అనుకుంటే, క్రియా మార్గంలో నిలబడిన వారందరూ చెబుతున్నారు, మా క్రియల చేతమే మోక్షాన్ని పొందుకోలేమని. ఎట్లా జరుగుద్ది చెప్పండి? జరగదండి. మంచివారిగా మనల్ని మనం మత సంబంధమైన వ్యక్తులుగా మనం తయారు చేసుకొచ్చేమో తప్ప, అంతర్గతంగా దేవుని ఎదుట నిలవదగే స్థాయి మనం ముంగిట ఉండద్దు. అందుకే పరిశీలన చేస్తున్నప్పుడు మేధావులందరికీ అర్థమైంది, మేము పోగొట్టుకోవలసినది మాకు అర్థమవుతూ ఉంది, మేము పాపానికి దులుమాడాలి అని, పాపానికి మేము దూరం కావాలి అని. కానీ కొంతమంది సమాజంలో ఈ మధ్యకాలం రాజకీయాల్లోకి వచ్చిన వారు యోగా చేయమంటున్నారండి. యోగానా? యోగా చేస్తే మోక్షం కలుగుద్ది అంటున్నారు. యోగా చేస్తే మోక్షం ఎందుకు కలుగుద్ది? భౌతికమైన దేహం ఆత్మ సంబంధమైన దేవునితో పెనవేసుకుపోవాలంటే శరీర సంబంధమైన భంగిమల ద్వారా ఎలా మోక్షం కలుగుద్ది? నాకు అర్థమవుతుంది అసలు? నీకు అర్థమవుతుంది అసలు?
శరీర సంబంధమైన భంగిమల ద్వారా, శరీర సంబంధమైన నమస్కారాల ద్వారా, శరీర సంబంధమైన ఆసనాలు వేస్తూ ఈ అంతర్గతమైన మార్పుని, బాహ్య సంబంధమైన మార్పుని తీసుకొచ్చి అంతరాత్మతో నేను పరమాత్మునితో అంతరాత్మగా నేను పెనవేసుకుపోతానడానికి అది ఎట్లా కుదురుద్ది? నువ్వు దేవునితో పెనవేసుకోవలసినది కాళ్ళు చేతులు మటమేసి కూర్చోవడం కాదు, నీ మనసును మలచాలి దేవుని వైపుకి, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అందుకే పౌలు గారు యోగా లాంటి క్రియల కొరకు ఎలాంటి ఖండితంగా మాట్లాడాడు చూడండి. కొలసిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసిలికి రాసిన పత్రిక 2:25 అపోస్తలుడైన పౌలు కొలసిలికి రాసిన పత్రిక 2:20 మీరు క్రీస్తుతో కూడా మృత్యు పొందిన వారైతిరి, లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయముల్లో ఎంత మాత్రము ఎన్నిక చేయదగినవి కావు అన్నాడు. చూసారా, నువ్వు దేహ శిక్షణ అభ్యసిస్తే దేహాన్ని వంచగలవేమో తప్ప నీ శరీరాన్ని అంతర్గతంగా నిగ్రహంలో ఉంచుకోలేవు. నువ్వు చేస్తున్న క్రియలన్నీ స్వేచ్ఛ ఆరాధన గుండును, అంటే స్వతంత్ర మతభక్తికి సంబంధించినవిగా ఉండును తప్ప నిన్ను నువ్వు శరీర కోరికలను నిగ్రహించుకోలేవు. కోరికలు నియంత్రింపబడాలంటే యోగా చేస్తే నియంత్రింపబడవు, సన్నగా అవుతావు. యోగా చేస్తే కొవ్వు తగ్గుద్ది, యోగా చేస్తే సమాజంలో ఉన్నవారికన్నా కాస్త ఆయుషులో మెరుగ్గా కనబడతా, అంతే తప్ప దేవునితో పెనవేసుకోవడం అనేది జరగదు. పౌలు అంటున్నాడు, శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రము ఎన్నిక చేయదగినవి కావు. శరీరాన్ని నిగ్రహించుకోవడంలో ఎంత మాత్రం ఎన్నిక చేయవన్నవి కావు. ఈ దేహ శిక్ష, సన్యా స్నానాలు, రకరకాల ఆసనాలు, ఉదయకాలపు స్నానాలు ఇవన్నీ బహిరంగంగా భక్తికి కనబడితే అంతర్గతంగా నన్ను అవి శుద్ధి చేయలేవు అంటున్నాడు. పైన ఒక విచిత్రమైన మాట అన్నాడు, మృతి పొందిన వారు 22 మృతి పొందిన వారే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞల పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా. చేత పట్టుకోవద్దు, అది తినవద్దు, ఇది చెయ్యొద్దు. సాంభవి అని ఒక పిల్ల ఉండేదండి, గుర్తుందా మీకు సాంభవి? ఆ పిల్ల ఏం చెప్పేదో తెలుసా, అమ్మ నాన్న బాగా ట్రైనింగ్ ఇచ్చారు, మత సంబంధమైన పిల్లగా తయారు చేశారు. ఆ అమ్మ ఏమన్నా తెలుసా, నాన్ వెజ్ తింటేనట మోక్షం కలగదట, మాంసం తిన్నవారికి మోక్షం కలగదట. మాంసం తింటే మోక్షం కలగదు. ఇదిగో టిబెట్కు స్వతంత్రం రావాలంటే ఇండియాలో ఉన్న వారందరూ మాంసం తినడం, ఇది ఏం అభ్యసంది అసలు? ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మాంసం తినేస్తే టిబెట్కి ఎందుకు స్వతంత్రం అవుతుంది? టిబెట్కి దెలాయాలమ్మ, ఈ పిల్ల బాగా చెప్తుందని దెలాయాలమ్మ వచ్చేసాడండి పిల్లని చూడడానికి. చూసారా ఎందుకు ఇదంతా జరుగుతుందో తెలుసా? తెలియదు, దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు. వారు అన్నారు, మాంసం మానేస్తే స్వతంత్రం మోక్షం కలుగుద్ది అని. మాంసం మానేస్తే స్వతంత్రం కలుగుద్ది అనుకుంటే మొట్టమొదటిగా మాంసాహారులు ఎవరో తెలుసా చరిత్రలో? బ్రాహ్మణులు. నిజమిది, మీరు నన్ను ఏమనుకున్నా చెబుతాను నేను. మొట్టమొదటిగా శాకాహారులు కానీ మాంసాహారులు ఎవరో తెలుసా? బ్రాహ్మణులు. గౌతమ బుద్ధుడు వచ్చిన తర్వాత హిందూయిజంలో ఉన్న కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇదిగో మీరు జీవహింస చేస్తే మీరే నాయకులు అవుతే సమాజాన్ని ఎట్లుద్ధరిస్తారయ్యా, ఇది మీ వల్ల కాదు అని గొంతెత్తి గౌతమ బుద్ధుడు అరిచినప్పుడు శతాబ్దాలకు ముందు
గౌతమ్ బుద్ధుని వ్యతిరేకించారు. తరాల తరాలు గడిచిన తర్వాత పెద్దలందరూ కలిసి కూర్చుని, అరే మనం గోమాంసం తినకూడదు, మాంసాన్ని మనం దూరం చేయాలి, మన తరాల తరాలు బాగుండాలంటే మన పిల్లలకి కొన్ని కఠినమైన ఆజ్ఞలు మాంసానికి సంబంధించి పెట్టాలి అని. ఇదిగో మాంసం తింటే సంస్కృతి మాట్లాడకూడదు, మాంసం తింటే మంత్రాలు చదవకూడదు, మాంసం తింటే గుళ్ళోకి రాకూడదు, మాంసం తింటే గర్భగుళ్ళోకి రాకూడదు అని కఠినమైన ఆజ్ఞలు ఎప్పుడైతే పెట్టేశారో పిల్లలకు అలవాటైంది మాంసం తినేవాడు అపవిత్రుడు అని. గౌతమ్ బుద్ధుడు చెప్పేంతవరకు ఎలగలేదు ఎవరికి? బ్రాహ్మణులకి. నేను చెప్తున్నాను, మాంసం తినేవాడు స్వతంత్రుడు కాడు, మాంసం తినేవాడు మోక్షానికి వెళ్ళడంటే, ఇప్పుడు మోక్షానికి పోయేవారు ఎవరు? శాకాహారులైన బ్రాహ్మణులు ఉండాలన్నమాట ముందు, సాంభవి చెప్తున్నట్టుగా. అందరూ పోతారా చెప్పండి. మొన్న ఒక న్యూస్ చూసాం, మాంసం తినడు శాకాహార జీవి పెద్ద ఆయన, ఆయన చేసిన పని ఏంటో తెలుసా? గుడిలోకి వచ్చిన ఏమీ తెలియని ఒక పసికందుని ఏం చేశాడో మీకు తెలుసు? పోతాడా మోక్షానికి? చేసే ఆహార అలవాట్లు మార్చుకున్నాడు తప్ప హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా బాహ్యంగా కామ వికారమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు కలుగుద్దా మోక్షం? జరగదు. ఆహారానికి మోక్షానికి సంబంధమే లేదండి. ఏది ఏదైనా మీరు ఏ మతానికి పోయినా ఇది మోక్షానికి మార్గం అనడానికి రుజువులు మనకు సరిపోవు. తెలియని ప్రపంచం కొట్టుమిట్టి ఆడుతున్నప్పుడు సరైన సమాధానం ఇవ్వడానికేనండి యేసుక్రీస్తు వచ్చాడు. దాన్నే బైబిల్ అంటది ఇస్ ఎ గుడ్ న్యూస్ అని, మంచి వార్త. దాన్నే బైబిల్ అంటది సువార్త అని. ఆ వార్త చెబుతుంటేనే కెట్టదండి ప్రపంచానికి, ఆ వార్త సమాజానికి అందిస్తుంటేనే ప్రపంచం ఎర్రుసూపులు చూస్తుంటుంది. సిలువను కూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగా అనిపిస్తుంటుంది. జ్ఞానంలోనికి రావా, చీకట్లోనే మగ్గిపోతావా, నిన్ను నిన్నుగా గుంపులో చేర్చుకొని మాయ చేసుకుంటావా అని ప్రశ్నించినందుకు, వెలుగులోనికి రావయ్యా అన్నందుకు కొన్ని జీవులు వెలుగులోనికి రావడానికి ఇష్టపడవు. అప్పుడప్పుడు చూడండి, ఏదన్నా దొంగ దగ్గర కానీ పాతబడిన ప్రదేశానికి కానీ సడన్గా ఒక లైట్ వేసామనుకోండి, సర్రమన వెళ్ళిపోలేదు. ఎక్కడ పోతే మరలా? చీకట్లోనికి పోతే మరలా కన్సిల్మెంట్ అయిపోవాలనుకుంటే ఈ మత సంబంధమైన వ్యక్తులు కూడా అలా అనుకుంటారు. యేసుక్రీస్తు అనే వెలుగు సమాజంలోకి వచ్చేసరికి మరలా చీకట్లోనికి పోతారే తప్ప వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. ఒకవేళ వచ్చినా మన మీదకి తిరగబడడానికి ప్రయత్నం చేస్తారు. వినినా వినకపోయినా చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఒకే ఒక్కటి, మోక్షం కలగాలి అంటే ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు. సమాజంలో ఆయన నిలబడి మాట్లాడటం, ఆయన చెప్పినవన్నీ నిజాలు. రోమా సామ్రాజ్యమే తలొగ్గింది, క్రైస్తవులు చెప్పిన నిజానికే ఒలింపిక్స్ గేమ్స్ తలరాతే మారిపోయింది, తన యొక్క ఉనికే పూర్తిగా కనుమరుగైపోయింది. మరలా 19వ శతాబ్దం వచ్చేంత వరకు గ్రీకులు ఒలింపిక్ గేమ్స్ జరిగించలేకపోయారు. ఎందుకో తెలుసా? అవన్నీ ఒట్టి వన్న సంగతి మొదటి సంఘం సమాజానికి ఊపు వేసింది. ఇది నిజం. ఇది నిజము కనుక సింహాసనాల మీద ఉన్న రాజులు తలొగ్గారు. ఇది నిజము కనుక ధనికుడు మొదలుకొని పేదవాడైన ప్రతి ఒక్కడు యేసును సొంత రక్షకునిగా అంగీకరించారు. నిజమని అర్థం చేసుకున్నారు, వారి జీవితాలకి తగిన క్రియలు చేయడానికి ప్రయత్నం చేశారు. జ్ఞాన మార్గం అని గొంతెత్తరిసే వారికి జ్ఞాన మార్గమే మోక్ష మార్గం అనుకుంటే జ్ఞానమన్న మార్గంలో వారిచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? ముగించుకుందాం. వారిచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? జ్ఞానం తెలియాలి. ఏ జ్ఞానం తెలియాలి? పరమాత్మను కూర్చిన జ్ఞానం తెలియాలి, పరమాత్మను అనుభవించడం తెలియాలి, ఆత్మ ఏంటో అర్థం కావాలి, ఆత్మ యొక్క ఉనికి తెలియాలి. ఇది జ్ఞాన మార్గం అన్నాడు. అంతకుముందు ఒక ఆయన క్రియామార్గం అన్నాడు, మరొక ఆయన తెర మీదకి వచ్చి జ్ఞాన మార్గమే మోక్షానికి మార్గం అన్నాడు. జ్ఞాన మార్గం మోక్షానికి మార్గం అయితే జ్ఞానం ఏం చెప్పిందయ్యా అని అడిగితే ఆయన చెబుతున్నాడు, సర్వోన్నతిని తెలుసుకుంటే అది జ్ఞానం అన్నాడు. నిన్ను నువ్వేదో ఆత్మగా ఎరిగితే అది జ్ఞానం అన్నాడు. సమాజంలో నిన్ను నువ్వు దూరం చేసుకొని పరమాత్మని అనుభవిస్తే జ్ఞానం అన్నాడు. ఇదే మోక్షం అనుకుంటే ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించలేనట్టుగా దేవుణ్ణి అనుభవించిన ఒక తెగ ఉంది, కానీ మోక్షం మాత్రం పొందలేకపోయింది.
ఆ తెగ ఎవరో తెలుసా? మధ్య ఆసియాకి సంబంధించిన ప్రజలు, ఆసియా మైనర్ ప్రాంతాల్లో బ్రతుకుతున్న ఒక ప్రజానికం. ఆ ప్రజానికం దేవుణ్ణి అనుభవించింది, దేవుని క్రియలను కళ్ళతో చూసింది, దేవుని గూర్చిన జ్ఞానం విన్నది, అయినా మోక్షాన్ని సాధించలేకపోయింది. అరణ్యంలో వేల మంది సంహరింపబడిపోయారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1:21 జ్ఞానమే మోక్షానికి మార్గం అనుకుంటే జ్ఞానమన్న దానికి బైబిల్ ఇస్తున్న మాట ఏంటో చూడండి. 1:21 లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండానందున. ఏమంటున్నాడు చూసారా? మన జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని మనం ఎదుర్కోలేమట. జ్ఞానంతోనే మోక్షానికి మార్గం అంటే పౌలు అన్నాడు, నీ జ్ఞానంతో దేవుణ్ణి ఎదుర్కోవడం అసంభవం అంటున్నాడు. ఒక ప్రజానికం ఏం చేసిందో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1:, అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 1:21 నుండి, ఆయన 21 నుండి, మరియు వారు దేవుణ్ణి ఎరుగుయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. జ్ఞాన మార్గంలో లేవనెత్తిన పాయింట్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. దేవుణ్ణి ఎరుగుతేనే జ్ఞానం అన్నారు, దేవుణ్ణి తెలుసుకుంటేనే జ్ఞానం అన్నారు. ఇశ్రాయేలు దేవుని ఎరుగియు దేవునిగా మహిమపరచలేకపోయారు. నెక్స్ట్, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వెర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఏమన్నాడు చూడండి, వారు దేవుణ్ణి ఎరుగియు బహుగా ఎరుగియు దేవుణ్ణి సంపాదించుకోలేకపోయారట. వారి క్రియలను బట్టి దేవునికి దగ్గర కాలేకపోయారట. చివరికి దేవునికి కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో కూడా జ్ఞానమన్నది చెప్పలేదట. జ్ఞాన మార్గమే మోక్ష మార్గం అనుకుంటే ఇశ్రాయేలీయులందరూ మొదటి స్థానంలో ఉండాలి, కానీ ఉన్నారా చెప్పండి? అరణ్యంలో రాలిపోయారు. ఏ మార్గం వెళ్ళినా అది ప్రతిదీ నాశనం వరకే తీసుకెళ్తుంది. మరి ఏ మార్గం నాకు మోక్షాన్ని ఇచ్చేది, ఏ మార్గం నన్ను నిలబెట్టేది? అదే యేసు చూపిన మార్గం, మోక్షానికి మార్గం అదే. చూద్దాం ఒకసారి యోహాను సువార్త చివరిగా. యోహాను సువార్త, అపొస్తలుడైన యోహాను గారు రాసిన సువార్త 14, దానికన్నా ముందు 10:7-8 కాబట్టి గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. చూసారా, నాకు ముందొచ్చిన వారు, నాకన్నా ముందు మాట్లాడిన వారందరూ దొంగలు దోచుకునేవారు. ఇదిగో గొర్రెలకు నిజమైన ద్వారాన్ని నేనే అంటున్నాడు. ముందున్న వారందరూ సమాజంతో ఆడుకున్నవారు. యేసు అంటున్నాడు, వారంతా సమాజాన్ని మోసం చేసిన దొంగలు, దొంగ నాయకులు అంటున్నాడు. నేనే ద్వారం మార్గం అంటున్నాడు. ఎక్కడికి మార్గం? ఇదిగో నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎక్కిపోయేవాడు ఎవడును లేడు అన్నాడు. తండ్రి అంటే ఎవరు? నువ్వు పేరు పెడుతున్న పరమాత్ముడు. తండ్రి అంటే ఎవరు? సర్వోన్నతుడు. తండ్రి అంటే ఎవడు? సర్వేశ్వరుడు. ఆయన యొద్దకు పోవాలి అంటే ఒకే ఒక్క మార్గం అన్నాడు, నేనే అన్నాడు. ఇందుకే యేసు మార్గం నేనే నేనే అంటున్నది. ఆ మార్గం అన్న పదానికి అర్థం ఏంటి? ఆ మార్గం అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? ఇదిగో నాలా ఎవడైతే ఉంటాడో, నన్ను ఎవడైతే స్వీకరిస్తాడో, నా జీవంలో ఎవడైతే పాలు పంపులు పొందుతాడో, నా మరణంలోనికి ఎవడైతే చేతులు కలుపుతాడో, నన్ను రక్షకునిగా అంగీకరించిన వాడే, నా మార్గానికి వచ్చిన వాడు, వాడికే మోక్షం కలుగుతాడు. యేసుని రక్షకునిగా అంగీకరించకుండా ఎన్ని సమాజ కార్యక్రమాలు చేసినా నువ్వు బయట ఉన్న మార్గంలో ఉన్నవాడవే తప్ప, నువ్వు దగాగా మోసపోయే దొంగల గుంపులో ఉన్నావే తప్ప, యేసు చూపే మార్గంలో లేవని
యేసే తెలియజేస్తున్నాడు. ఇది నిజం, ఇది అబద్ధం అని ఎలా తెలియాలని నన్ను అడగవచ్చు. దానికి చెప్పే సమాధానం ఒకే ఒక్కటే, యేసు చెప్పిన మాటకి ఏది వ్యతిరేకమైనా అవన్నీ అబద్ధాలు. అది నిజమై నిలబడినప్పుడు మిగిలిన దానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట అబద్ధాలను తెలియజేయడానికి ఇంతకన్నా రుజువేం కావాలి. అన్ని మతాలు ఒకటేనండి, అన్ని మతాలు తెలియజేసే ఒకటేనండి, అన్ని గ్రంథాలు తెలియజేసే ఒకటేనండి. సామాజిక దృక్కోణంలో మాట్లాడుతున్నప్పుడు ఓదార్పు మాటలు మాట్లాడుతుంటారు, అవన్నీ సరి అయిన ఏది కనిపించుకోదు. అన్ని గ్రంథాలు ఒకటే అయితే యేసుక్రీస్తు రక్షకుడని బైబిల్ చెబుతుంది, ఖురాన్ ఏం చెప్తుంది, యేసు ఒక ప్రవక్త అని చెబుతుంది. ఆ గ్రంథం ఈ గ్రంథం ఒకటో వద్దా చెప్పు, అవ్వదు. యేసు సిలువ వేయబడి ప్రపంచానికి మోక్షం కలిగించాడని బైబిల్ చెబుతుంది, ఖురాన్ ఏం చెప్పింది, ఆయన సిలువ వేయబడలేదు భ్రమకు గురి చేయబడిరని ఖురాన్ చెబుతుంది. అన్ని గ్రంథాలు ఒకటవుతాయా? ఒక గ్రంథం అంటుంది సర్వ ఉన్నతుడు మనిషిలాంటి రూపం కలిగిన వాడు అంటుంది, బైబిల్ అంటుంది ఆయన ఆత్మ గనుక అన్నది. ఆ గ్రంథం ఈ గ్రంథం ఒకటేలా అవుద్ది? అన్ని గ్రంథాలు ఒకటే అనుకుంటే ఒకే మాట మాట్లాడాలి, అన్ని గ్రంథాలు వెనక ఒకే దేవుడు ఉంటే అన్ని గ్రంథాలు ఒకే మాట ఉండాలి. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క మాట మాట్లాడిస్తున్నాడంటే జనాల్ని ఎర్రివారిని చేయాలనుకున్నాడా దేవుడు చెప్పండి? కాదు కదా. జనాల్ని పిచ్చివారిని చేయాలనుకున్నాడా? కాదు కదా. దేవుడు మాట్లాడింది ఒకే నిజం ఉంటుంది, ఒక గ్రంథంలో ఒకలా ఒక గ్రంథంలో ఒకలా మాట్లాడాడు. ఈ గ్రంథం నిజమని నువ్వు నమ్మితే మిగిలినవన్నీ అబద్ధాలని నీకే అర్థమవుతుంది. లేదు నువ్వు నిలబడిన గ్రంథం అని నిలబడితే అది ఎంతవరకు చివరికి తీసుకెళ్తుందో నువ్వే ఆలోచించు, తనకు వచ్చే రిజల్ట్ ఏంటో నీకే అర్థమవుతుంది. సమాజంలో ప్రతిదీ మోసం చేసేదే తప్ప మనిషికి మోక్షాన్ని కలిగించేది లేదండి. క్రైస్తవం అంటే ఏదో సులకనగా కనబడచ్చు, క్రైస్తవం అంటే ఏదో హేళనగా కనబడచ్చు, క్రైస్తవ్యం ప్రపంచాన్ని విడిపించడానికి వచ్చిన ఒక మోక్షానికి మార్గం ఇది. ఇదే మార్గం నమ్మినా నమ్మకపోయినా. తన తండ్రి అయిన దేవుడు భూమి మీద ఆయన వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా, ఈయనే నా ప్రియకుమారుడు అన్నాడు. మిగిలిన గ్రంథాలు ఏమన్నాయి తెలుసా, ఆయన నజరేయుడైన యేసు అన్నారు. ఆయన అన్న మాటకి మిగిలిన గ్రంథాలకి ఎంత వ్యత్యాసంగా కనబడుతుంది చూడండి. దేవుడు అన్నవాడే బైబుల్ దేవుడు, నిజ దేవుడైతే బైబుల్ ఉన్నవన్నీ నిజమైతే దీన్ని స్కేలుగా పెట్టుకుని మిగిలినవన్నీ చూడు, ఏది నిజమో నీకే అర్థమైపోతుంది. మరొక వచనం చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం, లూకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం ముగించుకుందాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఏటడ్డా యెరూషలేము మొదలుకొని సమస్త జనులకు ఆయన పేరట ఏమి జరుగుద్దని చెబుతున్నాడు తెలుసా, పాపక్షమాపణ జరుగుద్దట. యేసుక్రీస్తు ద్వారా కాకుండా పాపక్షమాపణ ఇంకెక్కడా జరగదని గ్రంథం గొంతెత్తరుస్తుంది, వేదం నిగ్గు తెలిసి మాట్లాడుతుంది. యాదాన్ని కాదని నాకు తోసిందే నేను చేస్తాను అనుకుంటే నిన్ను నువ్వే అవివేకన చేసుకుంటున్నావన్న సంగతి మర్చిపోకు. ఒకరోజు ఇలాంటి ప్రజలే, మత సమ్మేళనంతో నిండిపోయిన ప్రజలే ఎథెన్స్ ప్రజలు, వారందరూ రకరకాల సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. ఆ ఎథెన్స్ ప్రజల మధ్యకి పౌలు వెళ్ళిన తర్వాత వారికి నేర్పిన పాఠమేటో చూడండి. చివరగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 22లో 2వ మాట, ఎథెన్స్ వారులారా మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూడగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఈ తెలుసు అంటే ఏదో అనుకోకండి, ఒలింపిక్ గేమ్స్కి పుట్టినిదే. ఒలింపిక్ గేమ్స్ ఎందుకు ఆగిపోయా తెలుసా, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న పిల్లలకు అర్థమవుతాయి.
క్రైస్తవ్యం తాకిడికి అన్య దేవుల ఆరాధన మానేశారు. ఒలింపస్ అంటే ఏంటో తెలుసా? 8 దేవతల ఆరాధనకు సంబంధించిన దేవత పేరు మీద జరిగే గేమ్స్ ఒలింపిక్ గేమ్స్. గ్రీకుల దేవుళ్ళ పేరు మీద జరిగేవి ఆటల పోటీలు. ఆ ఆటల పోటీలు ఒకరోజు మానేశారు. ఎందుకంటే వారి విగ్రహ సంబంధమైన భక్తిని కాదని నిరూపించింది మొదటి సంఘం. వారి మధ్యకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, గ్రీసు దేశాల మధ్యకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఎథెన్స్ ప్రజలకు చెబుతున్నారు, సమస్త విషయముల్లో మీరు అతి భక్తి కలిగిన వారు, అందుకే మీ మధ్య విపరీతమైన దేవుళ్ళు ఉన్నారు. విపరీతమైన దేవుళ్ళు, ఆ దేవుళ్ళు మీరు పూజిస్తున్నారు నిజదేవుడు ఏదో మీకు అర్థం కావట్లేదు. స్తోయికుల సిద్ధాంతం, ఎపికూరియల సిద్ధాంతం, రకరకాల సిద్ధాంతాలు మీరు తెచ్చుకున్నారు. ఒకడు తత్వజ్ఞానం అన్నాడు, మరొకడు విగ్రహారాధన అన్నాడు, మరొకడు మత సంబంధమైన ఉప్పొంగిపోయాడు. అయితే సృష్టికర్తను గుర్చిన సరైన విషయం మాత్రం మీకు తెలియడం లేదు. మీకు ఒక రుజువు చూపిస్తానంటున్నాడు పౌలు. ఏంట రుజువు? చూడండి, జగత్తును అందల సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున అస్తకృతములైన ఆలయాలలో నివసింపుడు. ఎథెన్స్ ప్రజలారా, ఇన్ని దేవుళ్ళకి ఇన్ని గుళ్ళు కట్టేశారు మీరు. నిజానికి దేవుడు అన్నవాడు నిజమైతే, ఆ దేవుడు ఇంత పెద్ద విశ్వాన్ని కలిగించిన వాడైతే నువ్వు కట్టి ఇంత చిన్న గుడిలో ఎంతుకుంటాడని అడిగాడు. విశ్వమే ఇంత ఆకారం ఉంటే, సూర్యుడే ఇంత పెద్ద ఆకారం అయితే, చంద్రగోళమే ఇంత పెద్ద ఆకారం అయితే, మనం నివసిస్తున్న భూగోళమే ఇంత పెద్ద ఆకారం అయితే, మనం నమ్మిన దేవుడు ఇంకెంత పెద్దగా ఉంటాడు. ఏథెన్స్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మీరు నమ్మకపోతే ఒక నిజం చెబుతానంటున్నాడు. నిజానికి మనం కట్టే ఆలయాలలో, మన హస్తాలతో నిర్మిస్తున్న ఆలయాలలో సర్వోన్నతులు నివసింపడన్నాడు. అప్పటి వరకు వారు నేర్చుకున్నది ఒకటే, పౌలు చెప్పిన తర్వాత విన్న నిజం మరొకటి. మరొక వర్గం ఉంది, ఏమని? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనను కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. దేవునికి ఏదో కొదువు ఉన్నట్టు మనం ఏదో ఇవ్వాలని దేవుడు ఎప్పుడు ఆశించడు. మనమేమిస్తాం దేవునికి? మిగిలిపోయింది ఇస్తాం దేవునికి, అంతేనా? దేవునికి మనం ఇవ్వడం కాదండి, దేవుడే మనకి జీవితాన్ని ఇచ్చాడు, దేవుడే మనకి ఊపిరినిచ్చాడు. నువ్వన్న ఉనికే ఆయన ఇస్తే నువ్విచ్చేవి ఆయనకెందుకు? తలిస్తానని, ఏదో పాదయాత్ర చేస్తానని, మోకాళ్ళ మీద ఎక్కుతానని, అటు క్రైస్తవులు, ఇటు హిందువులు, అటు ముస్లింలు వారి యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ ఏవేవో దేవునికి ఇవ్వాలనుకుంటారో. పౌలు అంటున్నాడు జ్ఞానం ఎరిగిన వాడు, నువ్విచ్చేవేవి దేవునికి అవసరం లేదయ్యా, ఆయనకి కావలసింది ఏంటో తెలుసా? నువ్వు ఒకటి నమ్మాలి. ఏంటది చెబుతున్నాడు కిందకి? మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులారి కనుముందరేమో అని తను ఎదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమేర్లను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో, గ్రీకు తత్వజ్ఞానం తెలిసిన మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషులు సంస్కారము కల్పన వలన మలచబడి బంగారమునైనను ఎండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉందని తలంపకూడదు. ఒక బంగారు ప్రతిమను చేసుకొని, ఒక బంగారు సంబంధమైన విగ్రహాన్ని చేసుకొని ఇది దేవుడు అని పూజించడం సరి అయిన సంస్కారం అనిపించుకోదు అన్నాడు. ఎందుకంటే విశ్వాన్ని కలిగించిన వాడు అతిపెద్దవాడైతే ఇంత బంగారు ప్రతిమను చేసుకొని దాన్ని పూజించడం జ్ఞానం అనిపించుకుంటుందా అంటున్నాడు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేవునికి ఏదో ఈ మధ్యకాలంలో ఏదో చేయించిందండి. ఎందుకు? కైలాసం వేసి తిరుగుతాడనా? పెద్దది చేయించి వచ్చారు. ఆకలి తప్పులతో పేదవాడు చేస్తుంటే కనబడిన దేవుడికి ఏదో చేస్తామని ముందుకెళ్తుంటారండి పెద్ద మనుషులందరూ. పట్టెడు మెతికలు లేక చస్తున్నవారు మన ఆంధ్రలో ఎంతమంది లేరండి. వాడికి గుప్పిడి మెతికలు ఎట్టరు కానీ దేవుడికి మాత్రం వడ్డానాలు చేస్తారు. అడిగాడా దేవుడు నిన్ను? చేయమని అడిగాడా దేవుడు? లేదు కదా. ఆయనకెందుకండి అలంకరణ? నువ్వు బాగుండాలని కోరుకున్నాడు, నీలా ఎదుటివాడిని ప్రేమించమని కోరుకున్నాడు. ఆయనకిస్తానని మన నుండి ఆశించేవాడు కాదైనా, మెతుకులు లేనివాడికి గుప్పిడి మెతుకులు పెట్టమని అడిగాడు.
అది వడ్డానం కన్నా గొప్పది, దేవునికిచ్చే కిరీటం కన్నా గొప్పది, దేవునికిచ్చే నీ పదోవంతు కన్నా గొప్పది, దేవునికిచ్చే నీ ముడుకులు కన్నా గొప్పవి, చాలా గొప్పవి. అవి మానేసి ఏవేవో చేయాలనుకున్నాడు పౌలు. అడుగుతున్నాడు, మీకు జ్ఞానం లేదయ్యా, మీకు తెలియని మార్గాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిగో దేవుడు అందరికీ ఒక రుజువుని తెలియజేస్తున్నాడు. ఏంటా రుజువు చెప్తున్నాడు చూడండి. ఎందుకనగా తాను నియమించిన వచనం చెప్పు, 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు, మృతుల్లో నుండి ఆయన లేచినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలిగి చేసి ఉన్నాడు. ప్రసంగం ఎక్కడ ల్యాండ్ అయిందో చూడండి. పౌలు గారు ఎథెన్స్ ప్రజల మధ్య ప్రసంగం చేస్తూ ఆయన అన్నాడు, ఎదుగో మీరు ఎన్నో దేవతను నమ్ముతున్నారు, ఎన్నో సిద్ధాంతాలతో మునిగిపోయారు. నిజానికి మీకు దేవుడు తెలియాలంటే భూమి మీద ఒకే ఒక్క ఆధారం ఉంది, మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు అన్నాడు. మృతుల్లో నుండి సజీవుడిగా లేచిన ఆ యేసుని నమ్మితేనే మీకు మోక్షం. ఆ యేసుని నమ్మకపోతే మీ జ్ఞానమంతా శూన్యం. నేను నమ్మడానికి ఏది ఆధారం, దేవుడు ఉన్నాడనడానికి రుజువేంటని అడిగితే, ఇదిగో నజరుడైన యేసు పుట్టాడన్నది నిజమైతే, ఆయన లేచాడన్నది నిజమైతే, దేవుడు ఉన్నాడన్నది కూడా నిజమే అన్నాడు. ఎథెన్స్ ప్రజలకు గొంతెత్తరిసి చెప్పాడు. ప్రజలందరూ మేధావులు పౌలు యొక్క మాటలకు మోకాలు వేసేసారు. అక్కడ ఉన్న ప్రజానికం జడ్జెస్గా వ్యవహరిస్తున్న వారందరూ పౌలు యొక్క మాటలను స్వీకరించగలిగారు. ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సత్యానికి దగ్గర రాగలడు, మూర్ఖుడే ఎంత చెప్పినా అర్థం చేసుకోలేడు. జ్ఞానం ఉన్న ప్రజానికం సత్యాన్ని స్వీకరించగలదు. పౌలు చెప్పాడు, మీకు నమ్మడానికి ఒకే ఒక్క ఆధారం, మనుషులందరూ చచ్చిపోతున్నారు, ఒకడు మాత్రం చనిపోయి బ్రతికడు, వాడే యేసుక్రీస్తు అని చెప్పాడు. ఆయన నమ్మడానికి రుజువు ఉంది, మన మధ్య ఖాళీ సమాధి ఉంది. మన కొరకు ఆయన చనిపోయాడు, మన కొరకు అశువులు బాశాడు. మనం ఎట్లెళ్ళాలో తెలియనప్పుడు ఆయనే ఇక్కడికి దిగి ఆ మోక్షానికి మార్గం చూపించాడు. అక్కడికి పోవాలి అంటే ఎలా జీవించాలో భూమి మీద నేర్పించాడు. ఆయనలా ఉండమన్నాడు, ఆయనలా ఆలోచించమన్నాడు. అప్పుడే పరమాత్మనితో సంధి చేసుకోగలమన్నాడు. సత్యాన్ని అర్థం చేసుకునే ఎవరికైనా గొంతెత్తరిసే ఒకే ఒక్క మాట, మోక్షానికి మార్గం యేసే. యేసు లేకుండా మోక్షానికి మార్గమే లేదు. నువ్వు ఎన్ని నదుల్లో మునిగినా, ఎన్ని పర్వత ప్రాంతాల్లో తిరిగినా, ఎన్ని పదోవంతులు చెల్లించినా, ఎంతమంది మత నాయకుడికి సేవ చేసినా, నీకు మోక్షం కలగదు, కలగదు, కలగదు. యేసును తప్ప మిగిలిన వారిని ఎవరిని ముందు పెట్టుకున్నా మనల మనం మోసపోయి ఒకరోజు నరకానికి జారిపోతాం. బీ కేర్ఫుల్. మోక్షానికి మార్గం అనేది ఒక్కరోజు మాట్లాడుకునేది కాదు, ఇది 365 రోజులు మాట్లాడుకున్న ఎన్నో సంగతులు సమాజంలో ఉద్భవించాయి. వాటన్నిటికీ సరి అయిన సమాధానం యేసు మాత్రమే. రండి, ఇలాంటి సంగతులు మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే మీ ప్రాంతం మధ్య జరుగుతున్నాయి, సంప్రదించండి. మీ మోక్షాన్ని ఎలా కలిగి చేయాలో గ్రంథం నుండి ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సమాజం ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో మీ కుమారుని భూమి మీదకి పంపి మాకు రుజువును చూపించడానికి ఆయన మరణించి తిరిగి లేచేలా నిలబెట్టి మాకు ఆధారంగా ఖాళీ సమాధిని మాకు చూపిస్తూ మనుషులందరూ పోతున్నది నాశనానికని, నీ కుమారుని నడిచినది జీవానికని, ఆయనే మార్గమని చరిత్రలో మీరు నిరూపణ చేసిన చరిత్ర వీధుల్లో సంత వీధుల్లో కేకలు వేస్తున్న సమాజం పట్టనదిగా చెవి యొగ్గనిదిగా సమాజం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు తండ్రి. విన్నవారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎందు నిమిత్తం ఈ ప్రాంతంలో ఇలాంటి సంగతులు వినిపించారో మాకు తెలియదు తండ్రి. వారి సంగతులు విన్న తర్వాత మీ దగ్గరికి జరగడానికి, మీ దగ్గరికి రావడానికి మీ ఆత్మ సహాయాన్ని మీ చిత్తమైతే వారికి సహాయాన్ని అనుగ్రహించండి. ఎవరైతే ఈ మాటలు వినాలని మీరు ఇష్టపడ్డారో వారి దగ్గరికి ఈ మాటలు శబ్ద తరంగాల ద్వారా వెళితే వారి మనసును మార్చుకోవడానికి మరొక్కసారి అవకాశాన్ని అనుగ్రహించండి. సభను జరిగించిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి.
సభ ఎనుకున్న ప్రతి ఒక్క యువకుణ్ణి, ప్రతి ఒక్క వృద్ధుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభలో కష్టపడిన ప్రతి ఒక్క హస్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. జీవాన్ని సంపాదించుకునే ఈ మార్గంలో ప్రతీదీ మీ కొరకు మేము ఫలించడానికి జ్ఞానయుక్తమైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మిగిలిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే వారి కుటుంబాల్లో సమస్యలు ఉంటే తొలగించండి, మీ కొరకు ఎలా అసువులు బాయాలో వారికి నేర్పించండి. పరిసర ప్రాంతాల్లో సేవలు చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. కావలసిన జ్ఞానాన్ని, పర సంబంధమైన ఈవులు వారికి అనుగ్రహించండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.